बैंगलोर मंडल सर जी श्रीनिवास गारी రాములు గారు జి శ్రీనివాస్ గాని సార్ గాని రాములు సార్ గాని రాములు గోనపల్లి రాములు ఎస్ఏ గోనపల్లి సార్ వినబడట్లేదు సార్ కొంచెం వాయిస్ సార్ మీ వాయిస్ రావట్లేదు దయచేసి గోనపల్లి ఆ గోనపల్లి సార్ ఎంత మంది స్ట్రెంత్ నేను చాలా హెవీ ఉంది అంట కదా ఓకే సార్ ఇన్ టైం లో కంప్లీట్ కావాలి సార్ ఫిక్స్ మన ఎగ్జామ్స్ సార్ మ్యూట్ చేయండి వేణుమాధవ్ మ్యూట్ చేయండి ఆ సార్ సార్ వేణుమాధవ్ గారు సౌండ్ వస్తుంది ఓకే నెక్స్ట్ దౌల్తాబాద్ రాయపూల్ మండల్ రెండు మండల్స్ సంబంధించి వి నరేష్ గారు वी नरेश गारू सर वी नरेश गारू मी ओका अटेंडेंस मे मी मंडल्स लो अटेंडेंस चेप्पंडि सर दौलताबाद रायपूल वी नरेश गारू उन्नारंडी सर नेक्स्ट दुब्बाक मंडल विजय मैडम अंड नागराज सर एवरना मी ओक मंडल संबंध अटेंडेंस चेप्पालसुगा कोरता उन्नाम सर विजय मैडम आर नागराज सर एवरना सर दुब्बाक मंडल दुब्बाक मंडल अटेंडेंस सर अलागे गुड आफ्टरनून सर नागराज सर गुड आफ्टरनून गुड आफ्टरनून गुड आफ्टरनून నేను అటెండెన్స్ చూడట్లేదే నేను ఆహా చూడండి ఈ రోజు నుంచి చూడండి సర్ చూడండి సర్ ఓకే సర్ నివేదిక గాని చూసారా నిన్నటి నివేదిక రాశారా సర్ నేను రాయలేదు మొన్న ఫస్ట్ రోజు మాత్రమే రాశా ఓకే సర్ ఓకే రేపు ఇవాలట అటెండెన్స్ మీరు దుబ్బాక మండల్ జర చూడండి సర్ ఓకే సర్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ అలాగే గజ్వెల్ అండ్ జగదవపూర్ అశోక్ రెడ్డి గారు సర్ అశోక్ రెడ్డి గారు ఉంటే రెస్పాండ్ కావాల్సినగా కోరుతా ఉన్నాను సర్ హ్యాండ్ రేజ్ చేయండి హ్యాండ్ రేజ్ చేయండి హ్యాండ్ రేజ్ చేయండి హలో సర్ హలో సర్ హలో సర్ 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 నమస్తే సర్ చెప్పండి సర్ నమస్తే సర్ లక్ష్మణ్ పోతారెడ్డిపేట సర్ ఆహా పోతారెడ్డిపేట సర్ చెప్పండి సర్ గజ్వెల్ జగదేవ్పూర్ మండల్ రెండు మండలాల బాధ్యులు అశోక్ రెడ్డి గారు మీరు అక్కడ అక్కడ అటెండెన్స్ ఎంత ఉంది నిన్న అశోక్ రెడ్డిని రెస్పాండ్ కమ్మనండి కొంచెం రెస్పాండ్ అవుతలేడు రెండు రోజులు మూడు రోజుల నుంచి గుర్తు చేస్తున్నాం సార్ అశోక్ రెడ్డి సార్ క్లియర్ అండి ఓకే సార్ కోహెడా బెజ్జంకి మండల్ కోహెడా బెజ్జంకి మండల్ ఓదేల్ సార్ ఉన్నారా ఓదేల్ సమ్మయ్య సమ్మయ్య అండ్ ఓదేల్ ఇద్దరు క్లియర్ అయినా సరే సార్ ప్లీజ్ రెస్పాండ్ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అక్కడ మీ నిన్న నిన్నటి స్ట్రెంత్ సార్ కోహెడా మండల్ 12 మెంబర్స్ వచ్చారు సార్ కోహెడా మండల్ 12 మెంబర్స్ సార్ ఓకే సార్ థాంక్యూ సార్ సార్ ఓదేల్ సార్ మొత్తం అటెండ్ అయ్యేటట్టుగా చూడండి మరి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నదా మరి వాళ్ళకు మనకు సార్ చాలా వరకు సార్ ఇప్పుడు కోహెడా బెజ్జంకి అక్కన్నపేట వస్తున్నప్పుడు మనల వాళ్ళు చాలా వరకు ఎస్సీ గ్రూప్ లో లేరు సార్ మాకు ఏరియా నుంచి ఎవరికి అడ్మిన్ లేదు వాళ్ళని యాడ్ చేద్దామంటే అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా సరిగా వెళ్ళట్లేదు సార్ సార్ కొంచెం మీరు చెప్పినా అయిపోతుంది సార్ మీరు చెప్పినా ఏం కాకపోవు అదే సార్ మాకు చెప్పిన వాళ్ళు మాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ మెసేజ్ పర్సనల్ గా పంపిస్తున్నాము నాకు పర్సనల్ గా ఫోన్ చేసినా సరే సార్ మీరు చేయండి మీకు నేను అడ్మిన్ కూడా ఇస్తాను అక్కడ ఏరియా అంతా మొత్తం పెట్టే ప్రయత్నం చేయండి సరే సార్ ఓకే ఓకే సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఓకే సార్ నేను మనీలా మేడం ని మేడం సార్ ఇవాళ
అంటే చాలా మంది లేట్ గా జాయిన్ అవుతున్నారు. ఎస్ఎఫ్ గ్రూప్ లో వస్తది మేడం, ఎస్ఎఫ్ గ్రూప్ లో ఉంటుందండి. కొంతమంది నెంబర్స్ తీసుకున్నారు కానీ వాళ్ళందరినీ యాడ్ చేయలేదు. మరి డిస్ట్రిక్ట్ వైడ్ నుండి చేసినా సరే మండల్కి గ్రూప్ ఉన్నా కూడా దాని ద్వారా కూడా మనం మెసేజ్ పాస్ చేయడానికి ఉంటది. చాలా మందికి అసలు ఇప్పటి వరకు ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని అడిగిపోని యాడ్ అయిపోతున్నారు చాలా మంది. అదే మేడం ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు ఎక్కువగా ఈ డివిజన్ నుంచి ఎవరు కూడా అడ్మిన్ లేరు, అలా గ్రూప్ లో యాడ్ కాలేదు. ఓకే సార్, దాదాపు ఎక్కువ మందికి అడ్మిట్ ఇద్దాము, వన్ లో నిండిపోయింది, 250 అయిపోయింది, అది దాదాపు నేను ఇప్పుడు ఇప్పుడే ఇస్తా, మీరు జాయిన్ చేయండి, అందరూ జాయిన్ చేయండి. ఓకే సార్, సార్ ఇంకా ఎవరైనా లేనటువంటి వాళ్ళు వేణు అది ఇందులో చాట్ బాక్స్ లో మీ నంబర్ యాడ్ చేయండి. సరే సార్, వాయిస్ కట్ అయింది మీది. ఓకే ఓకే ఓకే, వస్తుందా సార్? వస్తుంది వస్తుంది. ఓకే సార్, ఎవరైనా మన ఎస్ఏఎఫ్ గ్రూప్ లో లేనటువంటి నంబర్స్ ఎవరైనా ఉంటే మన చాట్ బాక్స్ లో ఎంటర్ చేయండి సార్. ఎవరు ఎంటర్ చేసినా అన్నిటినీ వేణుమాధవ్ గారు జాయిన్ చేస్తారండి. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసి మరి కోహెడ బిజంకి మిర్దొడ్డి మండల్ టి శ్రీనివాస్ గారు, ప్లీజ్ రెస్పాండ్ సార్. శ్రీనివాస్ గారు అల్వా అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. మన మండల్ ఎంత ఎంత స్ట్రెంత్ వచ్చింది సార్? ఒక 80 మంది ఉన్నారు సార్. సార్ 80 మంది వింటున్నారు. నిన్న సార్, నిన్న డేట్ సార్, నిన్న 80 మంది ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మరి ఇవాళ కూడా కొంచెం మీ వాయిస్ కట్ అవుతుంది సార్. అయితే కొంతమంది ఇంకా సార్, నేనే పర్సనల్ గా మెసేజ్ పెడుతున్నా సార్. ఓకే ఓకే, ఎందుకు సార్? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోవట్లేదా? ఇన్ఫర్మేషన్ పోవట్లేదు మరి. అయితే వాళ్ళు 2 లో ఉన్నారా తెలియదు, మరి 1 లో అయితే ఉన్న వాళ్ళకి మెసేజ్ పెడుతున్నా, వింటున్నారు సార్. సార్ ఒకవేళ సార్ మోడల్ స్కూల్ సార్ ఉన్న కస్తూర్బా ప్లస్ గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ వీరారెడ్డిపల్లి యూపీఎస్, ప్లస్ మల్లుపల్లి, రుద్రారంలో సోషల్ ఖాళీ ఉంది సార్, జంగపల్లిలో సోషల్ ఖాళీ ఉంది, చెప్పాల అందే ప్లస్ పోతిరెడ్డిపేట, మన పోతిరెడ్డిపేట అంటున్నా భూమ్, ఇప్పుడు వీళ్ళందరూ వింటున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చాలా అబ్జర్వ్ చేసి క్లాస్తో సహా అంటే స్కూల్తో సహా మీరు చెప్పగలుగుతున్నారు, చాలా మంచి డీటెయిల్స్గా తీసుకున్నారు సార్, థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. మరి ఇంకా కొంతమందికి ఆ ఇన్ఫర్మేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి సంబంధించినటువంటి నెంబర్స్ని చాట్ బాక్స్లో పెట్టండి సార్, వెంట వెంటనే వేణుమాధవ్ గారు చేసేస్తున్నారు, జాయిన్ చేస్తారండి. నెక్స్ట్ సిద్దిపేట అర్బన్ అండ్ రూరల్ నారాయణరావుపేట జక్కాపూర్ పద్మ మేడం, మేడం పద్మ మేడం ప్లీజ్ రెస్పాండ్ మేడం. సార్ నేను లెక్క పెట్టలేదు సార్. సార్ ఇవాళ చూడండి మేడం, ఇవాళ చూడండి, ఈరోజు చూస్తా, ఈరోజు చూస్తా మేడం. కొంచెం ఇవాళ సిద్దిపేట అర్బన్ రూరల్ 9 నంబర్ మేడం, అర్బన్ రూరల్ నారాయణరావుపేట కదా సార్. మూడు మండల్స్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ తొగుట అండ్ కొండపాక మురళీధర్ సార్, ప్లీజ్ రెస్పాండ్ మురళీధర్ సార్. సార్ సార్ లైన్లో లేనట్టున్నారు. నెక్స్ట్ వర్గల్ మర్కు అండ్ ములుగు రమేష్ సార్, రమేష్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ యొక్క మండలకు ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటి అటెండెన్స్ నిన్న ఎంత ఉంది సార్? మాది 100% ఉన్నా సార్, ములుగు మండలం. ఓకే సార్. సింగనగూడ నుంచి, సింగనగూడ నుంచి 2, బడదిమాపూర్ నుంచి 1, క్షీరసాగర్ నుంచి 2, మామిడాల నుంచి 1, ములుగు నుంచి 2, అలియాబాద్ యూపీఎస్ అలియాబాద్ నుంచి 1, కేజీబి ములుగు 1, తర్వాత యూపీఎస్ బైలంపూర్ 100% సార్. సో 2 వేకెంట్ ఉన్నాయి మండల్లో, మిగతా వాళ్ళంతా 100%. ఒక అతను అయితే నవంబర్ లో రిటైర్డ్ అయినా కూడా తను వింటున్నాడు,
సో ముడుగు 100%. అట్లాగే సార్, అట్లాగే సార్, వర్గాలు వచ్చేసి వర్గాల్లో ఇద్దరు ఇద్దరు ప్రజెంట్, చౌదరపల్లి ప్రజెంట్, మైలారం ప్రజెంట్, వేలూరు ఇద్దరు ఉంటాయి, వేలూరు ప్రజెంట్, నెంటూరు ప్రజెంట్, మీనాజ్పేట్ ప్రజెంట్, గౌరారం ప్రజెంట్, మజిద్పల్లి ప్రజెంట్, తునికి కల్స అండ్ నాచారం రెండు వికెట్ ఉన్నాయి సార్. సో ఈ రెండు తప్పించి మిగిలిన ప్రజెంట్ ఒక వేలూరులో మాత్రం మేడం వాళ్ళ మదరు కోవిడ్ తో ఎక్స్పైర్డ్ అయింది. సో ఆమెను ఫాలో అప్ చేసాం కానీ పరిస్థితులలో బాగుండదేమన్న ఉద్దేశంతో కొంచెం వెనకడ వేసాము. టుమారో ఆమె కూడా మేబీ టుమారో విల్ బి అటెండ్ సో 100% ట్రీట్ చేస్తున్నాం సార్. సార్ అలాగే మరకుపు మండల్ సార్, జెడ్పీహెచ్ఎస్ మరకుపులో ఇద్దరికి ఇద్దరు, దామరకుంటలో ఒకరు, పాములపర్తిలో ముగ్గురు ఉంటే ఇద్దరు అటెండ్ అయ్యారు. కేజీబీ మర్కుకు మేడం అటెండ్ అయ్యేది, వరదరాజపూర్ యూపీఎస్ వరదరాజపూర్ కూడా సార్ అటెండ్ అయ్యారు, చేబర్తి అండ్ వెంకటాపూర్ ఇవి రెండు వేకెంట్ ఉన్నాయి. సో మర్కు మండల్ కూడా 100%. అయితే ఇక్కడ పాములపర్తి వచ్చేసి అజారుద్దీన్ సార్ కొంచెం పార్షియల్లీ కొంచెం విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సార్. సో ఆయన్ని నేను పెద్దగా ఇన్సిస్ట్ చేయట్లేదు, అదొకటి. ఇంకా అదర్వైజ్ 100% సార్ మై మూడు మండల్స్ ఈ 1 or 2 జెన్యున్ కాజెస్ గా పరిగణిస్తూ 100% ఎన్రోల్మెంట్ ఉన్నారు సార్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. మీరు డీటెయిల్స్ పూర్తిగా తీసుకున్నారు, చాలా ధన్యవాదాలు సార్, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవాళ కూడా కొంచెం థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి అటెండెన్స్ అన్ని మండలాల వాళ్ళు బాధ్యులు, దయచేసి వారి యొక్క అటెండెన్స్ ని రికార్డ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఆఫ్టర్ తర్వాత మళ్ళీ క్లాస్ తర్వాత మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మరి లక్ష్మారెడ్డి గారు, ఓవర్ టు లక్ష్మారెడ్డి. సరే, ఓకే థ్యాంక్ యూ సార్. సారీ సార్, ఓకే. ఈరోజు 4వ రోజు సమగ్ర శిక్ష సిద్దిపేట్ మరియు సోషల్ స్టడీస్ అకాడమిక్ ఫోరం సిద్దిపేట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ 4వ రోజు శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన మన సిద్దిపేట డిఓ శ్రీ నరేష్ గారు, ఇన్ఛార్జ్ గారు, మరియు ప్రోగ్రామ్ డిజైనర్ డాక్టర్ కె రవికాంతరావు గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సిద్దిపేట్ ఆన్ లీవ్ వారు, మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ గారు, మరియు ఈరోజు మరి ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి టి ప్రభాకర్ రెడ్డి గారు, మరియు ఆర్పిగా నిర్వహిస్తున్నటువంటి మరి ఇట్లాంటి కార్యక్రమం విజయవంతం కావడానికి మరి ఎన్నుకొండి నడిపిస్తున్నటువంటి ఆర్పిలు అయినటువంటి మన ఏది ఎస్ఏఎఫ్ ప్రధాన కార్యదర్శి చారి గారు, తర్వాత ఆర్పి అయినటువంటి పూర్వచంద్రరావు గారు, తర్వాత వేణుమాధవ్ గారు, బాలరాజు గారు, శ్రీనివాసరెడ్డి గారు, మండల ఇన్ఛార్జీలుగా నిర్వర్తిస్తున్నటువంటి మండల ఇన్ఛార్జి బాధ్యులందరికీ, మరియు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నమస్సమాంజలు. మరి నేటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకునే ముందు మరి సారు డాక్టర్ రమేష్ గారు ఉన్నారో చూడండి, ఎస్ఓ రమేష్ సార్ గారు వచ్చారో చూడండి, మరి వస్తే మాట్లాడిద్దాం. సారీ సార్, వచ్చారో చూడండి. సారీ సార్, చూస్తున్నా సార్. రమేష్ సార్ రాలేదు సార్. రాలేదు ఈరోజు. మరి కార్యక్రమంలో చూసినట్టయితే ట్రైనింగ్ ఈరోజు మన టి ప్రభాకర్ రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ బి షాబాద్ రంగారెడ్డి జిల్లా వారు, ఈరోజు మన ట్రైనింగ్ ఇవ్వడానికి సెటర్రా అండ్ సెలెస్టియా అనే రెండు మనకు ఈ యాప్ల గురించి మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మరి ఇంటికాడుండి పిల్లలు చక్కగా నేర్చుకోవడానికి ముఖ్యంగా ఎట్లుంటుందంటే ఈ యాప్లు చూసినట్టయితే పిల్లలు గేమ్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మనకు ట్యాబ్లు ఇచ్చినా కానీ ఫోన్లు ఇచ్చినా కానీ చూడమంటే ఫస్ట్ వాళ్ళు ఆడేది గేమ్లు ఆడుతుంటారు. మరి ఆ విధంగా గేముల్లో ఆడే విధంగా మరి ఏది ఈ సెలెస్టియా కానీ అనేటువంటి మ్యాప్లకు సంబంధించినటువంటి గేమ్స్ దాని మీద ఏది దానికి సంబంధించినటువంటి క్విజ్కి సంబంధించినటువంటి దాని లేకపోతే ఆన్లైన్లో దాన్ని నేర్చుకోవడానికి సరైనటువంటి ఇవి ట్యాబ్ మన ఇవి యాప్లు ఉన్నాయి. ఈ యాప్ల గురించి చక్కగా వివరించడానికి టి ప్రభాకర్ రెడ్డి గారు విచ్చేశారు. మరి ప్రభాకర్ రెడ్డి గారు చూసినట్టయితే సార్ ఎప్పటి నుంచో స్టేట్ రీసోర్స్ పర్సన్గా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు.
అదే విధంగా ఎస్సీఆర్టీకి ఎస్సీఆర్టీలో చూసినట్టయితే సాంఘిక శాస్త్ర పరంగా టెక్నాలజీ పరంగా సహా సహకారాలు అందించడం అనేటువంటి కూడా జరుగుతున్నది. సారు ఈ ఒకటే కాకుండా టెక్నాలజీలో సంబంధించిన దాంట్లో చూసినట్టయితే వర్డ్కి సంబంధించిన దాంట్లో ఒక వర్డ్ను ఉపయోగించి మన సోషల్ సంబంధించినటువంటి మెటీరియల్ ఎట్లా తయారు చేసుకోవచ్చు కూడా చాలా చక్కగా కూడా వివరిస్తుంటారు. మరి ఆ సార్ను కొంచెం టైం వీలైతే కూడా తర్వాత అది కూడా తీసుకుందాం. ఇప్పుడైతే అండ్ సెలెస్టియా వీటికి సంబంధించినటువంటి యాప్ల గురించి మరి ఆన్లైన్ లో మన డెస్క్టాప్ లో అయితే ఆన్లైన్ లో ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి దాని గురించి మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సార్కు మరి ఆ క్లాస్ ఇది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్రభాకర్ రెడ్డి సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ మరి సిద్దిపేట డిస్టిక్ కి నన్ను ఆహ్వానించినటువంటి పూర్ణచందర్ సార్ గారికి, లక్ష్మారెడ్డి సార్ గారికి, డిఓ గారికి, మరి ఇన్ఛార్జ్ డిఓ గారికి, మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు సార్. అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ యొక్క సాఫ్ట్వేర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, తర్వాత ఒకవేళ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క సిచ్యువేషన్ అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్స్ తోటి మనం ఏ విధంగా పిల్లలకు ఇంకా ప్లేవే మోడ్లో ఏ విధంగా ఆడించాలి, ఏ విధంగా వాళ్ళకి నేర్పించాలి అనేదానికి టీచర్కు బాగా ఉపయోగపడతాయి ఇవి, టీచర్కు తమ శ్రమను తగ్గిస్తాయి ఇవి కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సార్. మరి సార్ మీది వీడియో కొంచెం బ్లర్ వస్తుంది చూడండి ఒకసారి. బ్లర్ వస్తుందా సార్? ఓకే సార్. అయితే ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఇక వీడియో కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టు ఉంది, స్క్రీన్ షేర్ చేస్తాను కాబట్టి వచ్చేస్తా. నో ప్రాబ్లం. అయితే దీంట్లో మనకు చూసుకున్నట్టుంటే ఈ సెటేరా అనే దాని గురించి ఫస్ట్ చెప్తాను. సెటేరా గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సెలెస్టియా గురించి చెప్తాను. ఈ సెటేరా అనేది మనకు మ్యాప్స్ కోసం, ఆల్రెడీ మీకు తెలుసు మనకు మ్యాప్ పాయింటింగ్లో 4 మార్కులు ఉంటాయి, తర్వాత మ్యాప్ రీడింగ్ కానీ మ్యాప్ డ్రాయింగ్ కానీ 2 మార్కులు. అంటే మనకైతే ఖచ్చితంగా పేపర్ 1కి 6 మార్క్స్, పేపర్ 2లో 6 మార్క్స్ అనేటివి ఉంటాయి. వీటిని ఈ యొక్క యాప్ ద్వారా ఏ విధంగా చేయాలో, ఏ విధంగా పిల్లలకి సులభంగా అర్థం చేయించాలో చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. అవుతుంది సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత seterra.com అని చెప్పి ఓపెన్ చేయండి. seterra.com అని చెప్పి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇంకొకటి, ఇది మనము మొబైల్లో కూడా ఆడించవచ్చు. నేను ఈ యొక్క సిచ్యువేషన్లో నేను ఇంటి దగ్గర నుంచి మా పిల్లలతోటి వాట్సాప్ గ్రూప్ చేయించి జూమ్లో క్లాసులు చెప్తా ఉన్నాను వాళ్ళకు కూడా. వాళ్ళకి ఇది నేను షేర్ చేయడం జరిగింది. షేర్ చేసి చేస్తే ఆ పిల్లల దగ్గర నుంచి నేను మంచి రిజల్ట్స్ను తీసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ప్రయత్నం చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ప్రింటబుల్స్, ప్లే ఆన్లైన్, గెట్ ద యాప్. ముందుగా నేను గెట్ ద యాప్ దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇది చూడండి, ఐఫోన్లో కూడా $2 ఉంటుంది డబ్బులు పెడితే, కానీ ఫ్రీగా ఉంటుంది. ఇంకోటేమో ఫుల్ వర్షన్ $2 ఉంటుంది. తర్వాత ఫ్రీ వర్షన్ మనకు ఫ్రీగా ఉంటుంది, కాకపోతే దీంట్లో మధ్యలో ఒక్కొక్కసారి ఆ సైడ్కు చిన్న యాడ్స్ వస్తాయి, వాటి గురించి మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ ఫ్రీ దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ ప్లేస్టోర్లో కూడా ఉంటుంది సెటేరా అని చెప్పి, మీరు గూగుల్ ప్లేస్టోర్లో సెర్చ్ కొట్టేస్తే అది వచ్చేస్తుంది, మీకు ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతుంది ఇది. దీని ద్వారా మీరు పిల్లలకి ఆ లింక్ షేర్ చేసి పిల్లలతోటి మీరు మాట్లాడి మీరు డైరెక్షన్ ఇచ్చి వాళ్ళతోటి దీన్ని వర్క్ చేయించవచ్చు సార్. ఇది ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇండియా ఫ్లాగ్ ఉంటుంది. దీంట్లో దీన్ని అంటే హిందీలో కావాలంటే హిందీ మీడియంలో కూడా దీన్ని మనం తీసుకోవచ్చు, కాకపోతే హిందీ మీడియం అనేది మన ఏరియాలో అంత కంఫర్టబుల్ ఏమి ఉండదు కాబట్టి దీన్ని డైరెక్ట్ ఇంగ్లీష్లోనే తీసుకోవచ్చు. మరి ఇది తీసుకుంటే, తీసుకున్న తర్వాత మన మిత్రులు ఇంకెవరైనా ఉంటే, సైన్స్ టీచర్ వాళ్ళు ఉంటే కూడా మీరు ఒకసారి సజెస్ట్ చేయండి. దీంట్లో
ఒక్కసారి దీన్ని ఒక నిమిషం చెప్పి బంద్ చేస్తాను. ఈ సైన్స్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇగో సైన్స్ లో కూడా క్విజ్ ఉంటుంది సార్. ఇది చూడండి, బాడీ పార్ట్స్, ఏ బాడీ పార్ట్ ఎక్కడ ఉంది అనే దానిపైన మనకు ఇక్కడ గేమ్ మోడ్లో ఉంటుంది. ఫస్ట్ లర్న్ షో ఆల్ అంటాము. ఇక షో ఆల్ అంటే ఏదేది ఎక్కడెక్కడ ఉందో మనం ముందుగా గుర్తించి తర్వాత దీన్ని గేమ్ మోడ్లోకి తీసుకెళ్ళవచ్చు. అలాగే సపరేట్గా మరి హార్ట్, బ్రెయిన్, కిడ్నీ ఇవన్నీ కూడా, మజిల్స్, ఏ మజిల్ని ఏమంటారు, ఏ స్కెల్టన్, స్కెల్టన్లో ఉన్నటువంటి ఏ బోన్స్ని ఏమంటారు కూడా దీంట్లో మనకు ముఖ్యమైన వాటిని కనిపిస్తూ ఉంది సార్. అది కూడా వాళ్ళకు వీలైతే చూడండి సార్, ఈ విధంగా కింద ఉంటుంది, ఇక్కడ ఐ కూడా ఉంటుంది, ఇయర్ ఉంటుంది. దీన్ని మెయిన్ పార్ట్స్ని ఏమంటారు అనేది కూడా చూసుకోవచ్చు. ఇది సైన్స్కి సంబంధించింది సార్, ఇంతకంటే దీంట్లో లోపలికి ఏం వెళ్ళొద్దు మనం. తర్వాత ఇంకోటి సార్, ఇది చూడండి, మనకు సోలార్ సిస్టమ్ మీద కూడా ఇది క్విజ్ ఆడొచ్చు. అంటే సెటేరా యాప్లో ఓన్లీ మ్యాప్ పాయింటింగ్సే కాకుండా ఇంకా చదువుకు సంబంధించిన ఇంకా మనకు చాలా ఉన్నాయి. ఇగో సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే గేమ్ మోడ్ అని ఉంటుంది. ఈ గేమ్ మోడ్లో మీకు షో ఆల్, వికీపీడియా కొనెట్టుకుంటుంది, కొనెట్టుకుండదు, దీని అవసరం లేదు. షో ఆల్, లెర్న్, పిన్, పిన్ హార్డ్, ప్లేస్, టైప్, టైప్ ఈజీ అని చెప్పి ఆప్షన్లు ఉంటాయి. వీటిని మనము రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే షో ఆల్ అంటే ముందుగా ఇగో ఇది అంతా ముందే కనిపిస్తుంది సార్. ఇట్లా ఇగో ఏది దేన్ని ఏమంటారు అనే దాన్ని చూసుకోవచ్చు మనం ఇక్కడ. అంటే ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గ్రహం ఎన్నో గ్రహం, దాన్ని ఏంది అనేది దీన్ని చూసుకోవచ్చు. తర్వాత మనం షో ఆల్ అనేది పర్ఫెక్ట్ అయ్యాము అనుకుంటే లర్న్, ఇప్పుడు ఇది ఇక్కడ పోతున్నాయి అంటే ఇక్కడ ఉన్న టైటిల్స్ వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేస్తే ఇగో అర్త్ అని వచ్చింది. నెక్స్ట్ వీనస్, ఇది మర్క్యూరీ, ఇది మార్స్, ఇది జూపిటర్, సాటర్న్, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. ఈ విధంగా వీటిని మనం తీసుకొచ్చి ఒక 5 సెకండ్స్ తర్వాత అవి ఆటోమేటిక్ మళ్ళా డిజేబుల్ అయిపోతాయి. ఈ విధంగా మళ్ళీ ఇది కావాలనుకుంటే ఇగో మళ్ళీ మార్స్ అనేది వస్తుంది ఇక్కడ. ఈ విధంగా మనకు ఫస్ట్ షో ఆల్ అంటే దాంట్లో అన్నీ కనిపిస్తాయి మనకు, ఏది ఎక్కడుంది అనేది కనిపిస్తుంది. తర్వాత లర్న్, లర్న్ అంటే దేని మీద నొక్కితే అది మాత్రమే కనిపిస్తుంది, అది చూడాలి. తర్వాత పిన్, ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ స్టార్ట్ అయినప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ స్కోర్ వస్తుంది చూడండి, అంటే సారీ టైం సెకండ్స్ కౌంట్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఏమడుగుతుంది, ఇది యురేనస్ పైన క్లిక్ చేయమంటుంది. నాకు యురేనస్ ఎక్కడుందో తెలియదు. ఇగో ఒక్కసారి నేను దీనిపైన ఎర్త్ పైన నొక్కుతున్నాను యురేనస్ అని, అంటే అది ఇది ఎర్త్ అని చెప్పి చూపించింది. తర్వాత జూపిటర్ పైన నొక్కుతున్నాను, ఇది చూడండి జూపిటర్ అని చెప్పింది. తర్వాత సాటర్న్ పైన నొక్కుతున్నాను, అప్పుడు ఏం చేస్తుందంటే ఇది సాటర్న్ అని చూపించి ఇది బ్లింక్ అవుతోంది, ఇగో ఇది యురేనస్ అని చెప్పి నాకు చెప్తుంది. ఇది రెడ్ కలర్లో వస్తుంది, ఇక్కడ గమనించండి, ఇది రెడ్ కలర్లో వచ్చింది. 3 సార్లు తర్వాత రెడ్ కలర్లో చూపిస్తుంది. 3 సార్లు మనం ఆప్షన్స్ ట్రై చేసిన తర్వాత వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వెంబడే కరెక్ట్గా చేస్తే మనకు వైట్ కలర్లో వస్తుంది. ఫస్ట్ టైం తప్పు పోతే సెకండ్ టైం కరెక్ట్ చేస్తే లైట్ యెల్లో కలర్లో వస్తుంది. మరి 2 సార్లు తప్పు చేసాము, 3rd టైం చేస్తే డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది, డార్క్ యెల్లో కలర్లో వస్తుంది. 3 సార్లు కూడా తప్పు చేస్తే అప్పుడు చూపిస్తుంది ఇది రెడ్ కలర్లో. ఇప్పుడు జూపిటర్ మీద క్లిక్ చేయమంటుంది. నాకు జూపిటర్ ఎక్కడుందో తెలియదు, కాబట్టి నేనేం చేస్తున్నాను, మెర్క్యూరీ పైన ఒకసారి, అర్త్ పైన ఒకసారి, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అతిపెద్దదే, అతిపెద్ద గ్రహమే జూపిటర్ అని, దీన్ని క్లిక్ చేశాను. ఇది చూడండి ఇది యెల్లో కలర్, డార్క్ యెల్లో కలర్లో వచ్చింది. ఓకేనా, ఇప్పుడు అర్త్ పైన నొక్కమంటుంది. నాకు ఎర్త్ ఎక్కడుందో తెలియదు, నేను ఇగో ఈ సెకండ్ దాని మీద నొక్కాను, ఇది వీనస్ అని చెప్తుంది. నాకు గుర్తు వచ్చింది అరే సెకండ్ది కాదు 3rd దని ఇప్పుడు, అంటే ఇప్పుడు క్లిక్ చేస్తే ఇది లైట్ యెల్లో కలర్లో వచ్చింది చూడండి. మరి ఇప్పుడు సాటర్న్ పైన క్లిక్ చేయమంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైమే కరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఇది వైట్ కలర్లో వచ్చింది. ఈ కలర్ డిఫరెన్సెస్ మీరు ఒక్కసారి గమనించండి, ఫస్ట్ టైం, సెకండ్ టైం,
థర్డ్ టైం ఫోర్త్ టైం ఈ విధంగా మనకు డిఫరెంట్ కలర్లో చూపిస్తుంది. ఇంత దాంట్లో నా యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, నా స్కోరింగ్ పర్సంటేజ్ 40 ఉంది, నా టైం 2 మినిట్స్ 22 సెకండ్స్ అయింది ఇప్పటికి. ఇప్పుడు నన్ను ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అది మెర్క్యూరీ ఇప్పుడు చూడండి 45% అయింది, నెప్ట్యూన్ 50% అయింది, వీనస్, నెక్స్ట్ మార్స్. ఇప్పుడు నేను 57% కరెక్ట్ చేశాను, నాకు 2 మినిట్స్ 38 సెకండ్స్ పట్టింది దీనికి. అంటే ఒకసారి నేను ఎక్కువ టైం తీసుకున్నాను, ఇంకా ఇప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు అంటే అతనికి అన్నీ ఒకసారి ఐడియా వచ్చేస్తుంది కాబట్టి ఈసారి నేను ఫాస్ట్గా చేస్తాను అని చెప్పి తను ఫాస్ట్గా చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో ఆ యొక్క మొబైల్లో కానివ్వండి, ఆ యొక్క కంప్యూటర్లో కానివ్వండి, లేకపోతే అందరికంటే టాప్ వచ్చేస్తే వాళ్ళ వెబ్సైట్లో కూడా ఉంటుంది మీరు టాపర్ అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ 8 ప్లానెట్స్ కూడా నేను వితిన్ ఒక 10 సెకండ్స్లో చేశాను, అప్పుడు నా పేరు టాప్లో వస్తుంది. ఇంకొక వ్యక్తి 9 సెకండ్స్లో చేయొచ్చు, ఇంకో వ్యక్తి అంతకంటే ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళది స్కోర్ అనేది టాప్లో ఉండడం అనేది జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనే దానికి ఒక విషయం చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ మనం గమనిస్తే ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక ఒక్కసారి ఇక్కడ చూడండి, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కూడా మనము ఈ యొక్క గేమ్ మోడ్లో పిల్లలకి చూపించవచ్చు. సేమ్ ఆప్షన్స్ అయితే అన్నిటికీ సేమ్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కొన్నిటికి వికీపీడియా అని ఉంటుంది, కొన్నిటికి ఉండదు అని. ఇగో దీనికి లేదు చూడండి, వికీపీడియా అంటే వికీపీడియాలోకి వెళ్ళిపోతుంది ఆ సమాచారం మొత్తం, వికీపీడియాలో ఉన్న సమాచారం ఇస్తుంది మనకి. ఇది షో ఆల్ లర్న్ పిన్ పిన్ హార్డ్ అనేటివి ఇప్పుడు చెప్తాను. మళ్ళీ మీరు ఇప్పుడు నాకేమడుగుతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన క్లిక్ చేయమంటుంది. నేను ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన చేస్తాను, ఇక ఫస్ట్ టైం చేశాను కాబట్టి వైట్ కలర్లో ఉంది. ఇప్పుడు ఆర్కిటిక్ సర్కిల్ మీద క్లిక్ చేయమంటుంది, నాకు ఆర్కిటిక్ సర్కిల్ ఎక్కడుందో తెలియదు కాబట్టి ఇగో నేను థర్డ్ టైం గుర్తుకొచ్చింది కాబట్టి ఇది డార్క్ ఎల్లో కలర్లో వస్తుంది. ఇప్పుడు చూడండి 45 నార్త్ 120 వెస్ట్, ఇప్పుడు 45 నార్త్ 120 వెస్ట్ అంటే నాకు ఇది అంటే అది కరెక్ట్గా వచ్చేసింది, అంటే వైట్ కలర్లో వచ్చేస్తుంది. ఇట్లా మనము లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ తీసుకోవచ్చు. మరి ఇప్పుడు చూస్తే మీరు ఒక్కసారి దీన్ని గమనించండి, పిన్ పిన్ ఏంటి, పిన్ హార్డ్ అయిందని చూపిస్తున్నాను. ఇదేమో జనరల్గా పిన్ అని ఉండేది, మరి పిన్ హార్డ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇది ఇట్లే ఉంది, నేను ఎంతసేపు ఉన్నా ఇవి ఇట్లే కనిపిస్తూ ఉంటాయి నాకు. కానీ పిన్ హార్డ్కి వెళ్తే ఏమవుతుంది అంటే ఇవి మళ్ళీ డిసప్పియర్ అయిపోతాయి, ఈ టైటిల్స్ డిసప్పియర్ అయిపోయి మళ్ళీ అది కూడా రేస్లోకి వస్తుంది. అంటే పిల్లవానికి కొద్దిగా టఫ్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడేమో ఇది డీయాక్టివ్ అయిపోతుంది, కానీ దాని తర్వాత పిన్ హార్డ్ అంటే అది మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. ఒకసారి చూడండి మీరు ఇక్కడ పిన్ హార్డ్ అంటున్నాను. ఇప్పుడు పిన్ హార్డ్ ఏమంటుంది, క్లిక్ ఆన్ 30 degrees north 60 degrees west అని అడుగుతుంది. 30 degrees north అంటే ఇది ఈక్వేటర్ పైన, ఇగో 30 degrees north west అంటే ఇది వచ్చేసింది మనకి. కానీ మళ్ళీ ఏమైపోయింది, అది డిసప్పియర్ అయిపోయింది. ఇప్పుడు 30 degrees south 150 degrees east, ఇగో ఇది మళ్ళీ డిసప్పియర్ అయిపోతుంది చూడండి. అంటే మళ్ళీ ఇది యాక్టివ్ అయిపోయింది అన్నట్టు. నెక్స్ట్ టైం ఇంకో దాన్ని అడిగినప్పుడు అది కూడా యాక్టివ్లోకి వస్తుంది. కాబట్టి ఇది హార్డ్ స్టెప్ అన్నట్టు. ఎవరైతే పిల్లలు కొద్దిగా క్లెవర్ అంటారో వాళ్లకు ఇది బాగా అనిపిస్తుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది. మరి ఈ ప్లేస్ అండ్ లేబుల్స్ అది ఇంకో దానికి చూపిస్తాను. ఇక్కడ 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఉంటుంది కదా, అవర్ ఎర్త్ అనేది, దాంట్లో లేయర్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ మనకు అర్త్ అండ్ ఇట్స్ లేయర్స్ అని కూడా ఉంటాయి, దాన్ని చూపిస్తాను. ఇగో చూడండి లేయర్స్ ఆఫ్ ద అర్త్ ఇక్కడ మనకు. ఇప్పటిదాకా ఏం చెప్పాను నేను, పిన్ షోఆల్ చెప్పాను. ఇగో షోఆల్ అంటే అన్నిట్లో ఈ విధంగా వస్తుంది.
మరి లర్న్ అంటే దేనిపైన క్లిక్ చేస్తే, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఇదేందో నాకు చూపెడుతుంది కదా, దీనికి స్కోరింగ్ అనేది ఏముండదు, ఇక దీనిపైన క్లిక్ చేస్తే నాకు చెప్తుంది. అదే మరి ఇక్కడ చూడండి, టైప్ ఈజీ అని ఒకటి టైప్ అని ఉంది, తర్వాత దానిపైన ప్లేస్ అండ్ లేబుల్స్ అని ఉంది. ఈ ప్లేస్ అండ్ లేబుల్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నాకు ఎన్నైతే ఉన్నాయో, క్రస్ట్, ఇన్నర్ కోర్, లోయర్ మ్యాంటల్, ఔటర్ కోర్, అప్పర్ మ్యాంటల్ అని చెప్పి ఉన్నాయి ఇవి. నేను దీనిపైన క్రస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఒకసారి క్లిక్ చేసి వదిలేసేయాలి, తర్వాత మళ్ళీ క్రస్ట్ను ఇక్కడికి తీసుకొస్తే ఆ క్రస్ట్ అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఓకేనా? మళ్ళీ ఇది కూడా నీకు 3 times ఛాన్సెస్ ఇస్తుంది, 4th time మళ్ళీ అది రెడ్ కలర్లో బ్లింక్ అయి చూపెడుతుంది. ఇప్పుడు అప్పర్ మ్యాంటల్, ఇగో అప్పర్ మ్యాంటల్, ఇగో ఔటర్ కోర్, లోయర్ మ్యాంటల్, ఇన్నర్ కోర్, ఈ విధంగా నాకు 38 seconds నేను 100% కరెక్ట్గా చేసిన అన్నట్టు చూపిస్తుంది. ఇంకా మీరు తక్కువ చేస్తే మీ యొక్క పేరు కూడా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా? మరి ఈ టైప్ ఈజీ, ఇగో టైప్ ఈజీ అంటే జస్ట్ నాకు ఏది ఎక్కడుందో తెలియదు అనుకున్నప్పుడు, కానీ దాని పేరు తెలుసు నాకు, కానీ అది ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు క్రస్ట్ అని చెప్పి నేను ప్లే చేసినప్పుడు ఏమైంది, ఇగో క్రస్ట్ ఇక్కడ వచ్చేసింది, గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు అప్పర్ మ్యాంటల్ ఇది చూడండి, అప్పర్ మ్యాంటల్ అని చెప్పి ఇక్కడ వచ్చేసింది. అంటే ఇక్కడ టైప్ చేస్తే దాన్ని చూపిస్తుంది అన్నట్టు. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మనకి వరల్డ్ మ్యాప్ పెట్టుకొని వరల్డ్ కంట్రీస్ కనుక మనము కావాలనుకుంటే దాన్ని అక్కడ ఎక్కువగా యూజ్ అవుతుంది. నేను ఒకసారి చూపిస్తాను దాన్ని ఇట్లా. తర్వాత ప్లేట్ టెక్టానిక్స్ ఇది చూడండి, ఏ ప్లేట్ ఏమని చెప్తారు అంటే, డిఫాల్ట్గా మనకు పిన్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు షో ఆల్ అంటే అన్ని ఈ విధంగా వస్తుంది, ఎన్ని రకాల ప్లేట్ టెక్టానిక్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకు 9th class బాగా యూజ్ అవుతాయి. పిల్లలకి ఒక ప్లేవే మెథడ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా దీన్ని క్యాచ్ చేయగలుగుతారు. తర్వాత ఇది మనకు టెక్టానిక్ ప్లేట్స్. తర్వాత చూడండి ఇక్కడ ల్యాండ్ ఫామ్స్, వరల్డ్ ల్యాండ్ ఫామ్స్ కూడా చూపిస్తుంది మనకి. ఒక్కసారిగా ఇది వస్తుంది, వరల్డ్ ల్యాండ్ ఫామ్స్. ఇప్పుడు క్లిక్ ఆన్ హిల్స్ అంటుంది నాకు. ఇప్పుడు క్లిక్ ఆన్ హిల్స్, ఇది మౌంటైన్ రేంజ్, ఇది పీక్, గ్లేషియర్ అంటే ఏదేదాన్ని ఏమంటారు అని ఇక్కడ చూపెడుతుంది అన్నట్టు హిల్స్. ఇప్పుడు ఎస్టరీ, ఇగో మనం తప్పు చెప్పినా అది మళ్ళీ మనకు చూపెడుతుంది, ఇగో సముద్రం దగ్గర ఏదైతే కలుస్తుందో దాన్ని అంటాం. ఇక్కడ మౌంటైన్ రేంజ్. ఈ విధంగా మనకు ల్యాండ్ ఫామ్స్ని కూడా పిల్లలకు దీని ద్వారా పరిచయం చేయించవచ్చు. మరి పిల్లలకి ఏ విధంగా, నేను అప్పటి నుంచి చెప్తున్నాను పిల్లలకు పరిచయం చేయించవచ్చు అని, ఎలా చేయించాలి? నేను ఇది నా పిల్లలకు పంపించాలి. జస్ట్ ఇగో ఇక్కడ ఇది దీన్ని కాపీ చేసుకోండి, మీ యొక్క సో అండ్ సో వాట్సాప్ గ్రూప్ ఏదైతే దాంట్లో చేయాలనుకున్నారో దాన్ని దీంట్లో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేసుకొని, కంట్రోల్ సి అన్న కాపీ అవుతుంది, ఇగో దీనికి రైట్ క్లిక్ ఇచ్చినా కాపీ అవుతుంది. దీన్ని క్లిక్ చేసుకొని మీకు కావలసినటువంటి వాట్సాప్ గ్రూప్లో దాన్ని పేస్ట్, ఆ లింక్ పేస్ట్ చేసి కింద మీరు పిల్లలకి అది దాని యొక్క డైరెక్షన్ ఇవ్వండి, ఏం చేయమంటున్నారో మీరు. అప్పుడు వాళ్ళు పిల్లలు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్కోర్ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ చేసి మీకు పెట్టమంటే వాళ్ళ స్కోరింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. దాంతో పిల్లలు ఈజీగా దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీ మనందరికీ ఐడియా ఉంది ఏంటి అంటే, 7th class పిల్లలకి యూరోప్ కాంటినెంట్ గురించి అవసరం, యూరోప్ ఒకటి, ఆఫ్రికా ఒకటి, అది కూడా చూడొచ్చు. దీనికంటే ముందు నేను ఇంకొకటి మీకు ఏం చెప్పబోతున్నానంటే, ప్రింటబుల్స్ అని ఉంటుంది, నేను దాని ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ప్రింటబుల్ అని ఉంది సార్, గెట్ ద యాప్ చెప్పడం జరిగింది ఆల్రెడీ. ప్రింటబుల్స్, ఈ ప్రింటబుల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి,
ఇక్కడ చూడండి ఇవన్నీ ప్రింటబుల్స్ అన్నట్టు. జస్ట్ ఇప్పుడు ఆఫ్రికా గురించి చెప్తాను. ఇక ఆఫ్రికా గురించి నేను ఆఫ్రికా పైన ఆఫ్రికా ప్రింటబుల్స్ అని నొక్కాను. ఇక్కడ చూడండి ఆఫ్రికాకు సంబంధించిన నాలుగు మ్యాప్లు వస్తాయి. ఇది బ్లాంక్ మ్యాప్, ఇది విత్ టైటిల్స్ వస్తుంది, కంట్రీస్ యొక్క టైటిల్స్ వస్తుంది. తర్వాత ఇది ఎగ్జామ్ పేపర్ లాగా, ఈ మూడోది ఏదైతే ఉందో అది ఎగ్జామ్ పేపర్ లాగా పనిచేస్తుంది మనకు. ఇదేమో కీ అన్నట్టు. ఇది మనం పిల్లలకు పంపించాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఇది పంపాలి. దీన్ని జస్ట్ డౌన్లోడ్ అంటే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇగో ఈ విధంగా ముందు దీన్ని పంపాలి. మనకు ముఖ్యంగా ఈ ఆఫ్రికా గురించి ఏమో పిల్లలకి ఆఫ్రికా కాంటినెంట్ గురించి చెప్పాలంటే సెవెంత్ క్లాస్ పిల్లలకి దీన్ని ఏదో నార్మల్గా నేర్పించిన కానీ టెన్త్ క్లాస్ పిల్లలకి అయితే దీంట్లో మనకు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో లిబియా గురించి ఉంది, టెన్త్లో ఈజిప్ట్, తర్వాత నైజీరియా, తర్వాత సౌత్ ఆఫ్రికా. ఇవి మనకు ముఖ్యమైనటువంటివి. తర్వాత దీనికి పైన ఉన్నటువంటి మెడిటేరియన్సీ దీని గురించి మనం పిల్లలకు నేర్పించవచ్చు. దీన్ని ముందుగా మనము ఈ పిల్లలకు జస్ట్ ఇక్కడ దీన్ని కాపీ చేసుకోండి, పిల్లల వాట్సాప్ గ్రూప్లో దీన్ని షేర్ చేయండి. ఒకవేళ మనకి పాండమిక్ సిచ్యువేషన్ అయిపోయింది, మనం స్కూల్కి వెళ్తున్నాం, జస్ట్ దీన్ని ఒకటి ఒకదాన్ని ప్రింట్ చేసుకొని మనం పిల్లలకి ఇచ్చి దీన్ని జిరాక్స్ చేసుకొని దీన్ని ప్రాక్టీస్ చేయమంటే దీన్ని ముందుగా నేర్చుకుంటారు. దాని తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తున్నాను, దాని ద్వారా మనము పిల్లలకి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయవచ్చు. ఇగో ఎగ్జామ్ ఇవ్వ ముందుగా ఇది పంపిస్తాం, దాని తర్వాత ఇది దీన్ని పిల్లలకిచ్చి కండక్ట్ చేయమని చెప్పి చెప్తాం. అంటే ఏ నంబర్కు ఆ నంబర్ ఈక్వల్గా ఉన్నదని. ఇప్పుడు 10 నంబర్ ఉంది ఈజిప్ట్, ఇక్కడ 10th దగ్గర ఈజిప్ట్ రాయాలి. 18 ఉంది, 18 దగ్గర లిబియా అని రాయాలి. 9 ఉంది, 9 దగ్గర సౌత్ ఆఫ్రికా అని చెప్పి రాయాలి ఇక్కడ 9 దగ్గర. మరి 4 ఉంది, 4 దగ్గర మడగాస్కర్ అని చెప్పి రాయాలి. ఈ విధంగా రాస్తాడు. రాసిన తర్వాత మరి అతను కరెక్ట్ రాశాడా లేదా మనం తెలుసుకోవడానికి ఇంకోటి కీ పేపర్ ఉంటుంది. అంటే ఇగో జస్ట్ ఇది ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇగో 10th 1, ఈ 10th ఏం పేరు వచ్చింది ఈజిప్ట్, 18th ఏం పేరు వచ్చింది లిబియా, 4th ఏమొచ్చింది మడగాస్కర్, ఇది 9th ఏమొచ్చింది సౌత్ ఆఫ్రికా, అంటే ఇగో 26th నైజీరియా. ఈ విధంగా ఇగో ఇక్కడ నైజీరియా అని చెప్పి కనిపిస్తుంది కదా ఇట్లా. అంటే ఏదాన్ని కరెక్ట్ చేశాడా లేదా మనం దీన్ని బట్టి మనమైనా చెక్ చేయొచ్చు, లేకపోతే పిల్లలకి ఇచ్చి కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్పానో చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. దీనివల్ల పిల్లలు ఏ కంట్రీ ఎక్కడుందో ఈజీగా తెలుసుకునే వీలు ఉంటుంది. మరి అలాగే సేమ్ ఇదే రకంగా యూరోప్కి కూడా ఉంటుంది. యూరోప్కి అయితే మనకు 10th క్లాస్లో వరల్డ్ వార్, వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్ అనే లెసన్కి మనకు చాలా అవసరం. ఇగో ఇది చూడండి, ఇక్కడ బ్లాంక్ మ్యాప్. ఒకవేళ దీనికి కావాలంటే డిఫరెంట్ దీని కలర్ షేడింగ్ కోసం కూడా వాళ్ళకి ప్రింట్ ఇవ్వవచ్చు. తర్వాత కంట్రీస్, ముందుగా ఈ మ్యాప్ ఇచ్చి వాళ్ళని ప్రాక్టీస్ చేయమనాలి, తర్వాత ఈ మ్యాప్ ఇచ్చి వాళ్ళకు క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయమనాలి, తర్వాత దీంతో మనము కరెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి దీన్ని పెద్దగా చేసి చూపిస్తాను. ఇగో ఇది బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ అనొచ్చు, తర్వాత ఇది ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్, జర్మనీ, ఇటలీ, మరి ఫిన్లాండ్, రష్యా, ఇవి మనకు ముఖ్యమైనటువంటి ఏవైతే టర్కీ, ఇగో ఇది టర్కీ. అంటే ఏవైతే ముఖ్యమైనవి ఉంటాయో దాన్ని మనము పిల్లలకు ఈజీగా నేర్పించడానికి అవకాశం దొరుకుతుంది. ఇగో ఇక్కడ చూడండి 17 టర్కీ, తర్వాత 47 స్పెయిన్, ఇగో 47లో స్పెయిన్ ఉంది, మరి 46 పోర్చుగల్. ఈ విధంగా మనము పిల్లలకి దీన్ని ఇవ్వడం ద్వారా వాళ్లకు ప్రింటబుల్ ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు, పర్ఫెక్ట్ అవుతారు. మరి ఇది ఒక ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో పనికి వచ్చేది ఈ ప్రింటబుల్స్. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి, ప్రింటబుల్స్ తోటి ఇంకోటి మల్టీ
మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూ కూడా దీని ద్వారా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఇమేజెస్ తోటి అది ఉంటుంది, నేను చూపిస్తాను. అంటే ఒక ఇమేజ్ ఉండి ఆ ఇమేజ్ దేనికి, అంటే ఒక పిరమిడ్స్ ఉంటాయి, ఆ పిరమిడ్స్ దేనికి సంబంధించినవి అని చెప్పి కూడా క్వశ్చన్ అడుగుతారు అన్నట్టు. ఇగో ఇక్కడ ఉంది, ఏన్షియంట్ సివిలైజేషన్ ప్రింటబుల్స్. ఓకే, ఈ విధంగా మనకు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్ కాంటినెంట్స్ ప్రింటబుల్స్ ఉన్నాయి, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇగో జస్ట్ దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సివిలైజేషన్ దట్ ఫ్లోరిష్డ్ డ్యూ టు ట్రేడ్, గవర్నమెంట్ ఆఫ్ ఏథెన్స్, ఇన్వెన్షన్ ఆఫ్ ఏన్షియంట్ చైనా, మరి సివిలైజేషన్ దట్ డెవలప్డ్ అలాంగ్ రివర్స్ అని చెప్పి ఒక మూడు పేపర్లు ఉంటుంది. ఇది ఈ యొక్క ఈ పిరమిడ్లు ఉన్నాయి, పిరమిడ్లు దేనికి సంబంధించి, దేనికోసం కట్టిండి? దే వర్ బిల్ట్ యాజ్ టోమ్స్ ఫర్ ప్యారోస్, అంటే ఈజీ ప్రాబ్లం ప్యారోస్ అంటారు కదా, కాబట్టి అది ఇక్కడ ఒక క్వశ్చన్స్ కూడా దీన్ని తీసుకొని దీని ఆన్సర్స్ కూడా ఇక్కడ రాయించి మనము దగ్గర పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా రకరకాలుగా ఇది మనకు యూజ్ అవుతుంది ఈ యొక్క యాప్ అనేది చెప్పడం. మరి ఇక్కడ ఆల్ యుఎస్ నార్త్ అమెరికా సౌత్ అమెరికా యూరోప్ ఆఫ్రికా ఏషియా ఓషియానా వరల్డ్ ప్రింటబుల్స్ అని రకరకాలుగా ఉన్నాయి, అంటే కాంటినెంట్ వైజ్ కంట్రీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు వరల్డ్ కాంటినెంట్, హలో సార్ వినిపిస్తుందా ఎవరు మాట్లాడుతున్నట్టుంది? సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే ఓకే వినపడుతుంది సార్. సార్ ఇది చూడండి, ఆఫ్రికా, ఆఫ్రికా మీద క్లిక్ చేయమంటుంది. ఇగో ఆఫ్రికా అంటే ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు వైట్ కలర్లో వస్తుంది, ఆ కలర్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. సెకండ్ ఇప్పుడు ఏషియా మీద అడుగుతుంది, కానీ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను 1 2 3 అప్పుడు ఇది చూపిస్తుంది. మరి తర్వాత యూరోప్ మీద అడుగుతుంది, యూరోప్ మీద అడిగితే ఇక 1 2 3. ఇప్పుడు నార్త్ అమెరికా మీద అడుగుతుంది 1 2. ఇప్పుడు డైరెక్ట్ ఆస్ట్రేలియా మీద అడుగుతుంది, అంటే ఫస్ట్ వైట్ కలర్, సెకండ్ లైట్ ఎల్లో, థర్డ్ డార్క్ ఎల్లో, ఫోర్త్ రెడ్ కలర్, ఈ విధంగా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి మనకు ఈ విధంగా టైప్ టైప్ ఈజీ ఇవి కూడా మీకు చెప్పడం జరిగింది. దీని ప్రింటబుల్స్ ఏమంటారు, లేబుల్స్ కూడా, ప్లేస్ అండ్ లేబుల్స్. ఇప్పుడు ఏషియా మీద ఇట్లా ఆస్ట్రేలియా, ఈ విధంగా. ఇక తప్పు పెడితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు యూరోప్ మీద పెట్టాలి నేను, ఇక్కడ పెట్టాను, అంటే ఇది లైట్ ఎల్లో అయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని నొక్కాను, మళ్ళీ ఇక్కడ పెట్టాను, ఇది డార్క్ ఎల్లో అయింది. ఇప్పుడు ఇది పెట్టాను, ఆఫ్రికా మీద నొక్కుతున్నాను, కాబట్టి ఇది రెడ్ కలర్ అయిపోయింది. ఇగో ఇది రెడ్ కలర్ అని చెప్పి చూపిస్తుంది నాకు. ఇట్లా ఇది ఈజీగా పిల్లలతోటి మనము చేయించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి చూడండి, డెజర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, అంటే వరల్డ్లో ఉన్నటువంటి డెజర్ట్స్, మరి డిస్ప్యూట్ ఏరియాస్, ఐలాండ్స్, మౌంటైన్స్ అండ్ వాల్కనోస్, ఓషియన్స్, సీస్ అండ్ లేక్స్, పెనిన్సులాస్, రివర్స్, అంటే ఫ్లాగ్స్, అంటే ఇది మరీ హై లెవెల్లో, అంటే అంతవరకు పిల్లలు ఉన్నారంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి ఇది చూడండి, పెనిన్సులాస్ ఓపెన్ చేస్తున్నాను, రివర్స్ ఓపెన్ చేస్తున్నాను, మౌంటైన్స్ అండ్ వాల్కనోస్, ఐలాండ్స్, డెజర్ట్స్, ఇది కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఇది ఇది మన చిన్నపిల్లలకి, అంటే ఎవరైతే 6th 7th క్లాస్ ఉంటారో వాళ్ళకి దీన్ని క్లిక్ ఆన్ పసిఫిక్ ఓషన్ అని అడుగుతుంది. అంటే ఈ విధంగా పసిఫిక్ ఓషన్ వాళ్ళకు కూడా, అంటే ఆ పిల్లల దగ్గర నుంచి కూడా ఇది యూజ్ అవుతుంది. ఆఫ్రికా ఈ విధంగా, మరి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఈ విధంగా, అట్లాంటిక్ ఓషన్, ఇగో అట్లాంటిక్ ఓషన్ అని చెప్పి అడుగుతా ఉంది. ఈ విధంగా దాన్ని యూజ్ చేయొచ్చు. ఇది ఒకటి సార్. నెక్స్ట్ డెజర్ట్స్ అడుగుతుంది చూడండి. ఇప్పుడు సహారా డెజర్ట్ అడుగుతుంది, నేను సహారా డెజర్ట్ మీద క్లిక్ చేశాను. తర్వాత టక్లమకన్ డెజర్ట్ అంటుంది, కానీ అది ఎక్కడుందో నాకు తెలియదు.
మరి ఇప్పుడు మూడు రాంగ్ ఆన్సర్స్ కొట్టిన తర్వాత ఒక్కటి ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇది అంటే ఇట్లా ఈ యొక్క డెజర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 21 డెజర్ట్స్ ను మనకు ఇది చూపించడం జరుగుతుంది. మనకు తెలిసిన వాటిలు కాకుండా ఇంకా తెలియనివి చాలా ఉన్నాయనే దానివల్ల అది దీనివల్ల మనకు అర్థమవుతుంది. అట్లా దీనికోసం మనకు తెలియనప్పుడు ఏం చేయాలంటే ముందుగా షో ఆల్ అనాలి. అన్నప్పుడు ఏదేది ఎక్కడెక్కడ ఉందో ఇది మనకు చూపెడుతుంది. చూపెట్టిన తర్వాత మనకు దీని మీద మళ్ళీ లెర్నర్ నేర్చుకోవచ్చు, మళ్ళీ పిన్ అని చెప్పి గేమ్ ఆడొచ్చు. ఇది డెజర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి. తర్వాత ఇక్కడ చూడండి ఐలాండ్స్, ఏ ఐలాండ్ ఎక్కడెక్కడ ఉంది, ఓకేనా. మరి ఈ యొక్క ఐలాండ్స్ పైన కూడా మనము ముందుగా షో అవ్వాలంటే ఇది ఏ ఐలాండ్ ఎక్కడెక్కడ ఉందో చెప్తుంది. దాని తర్వాత మళ్ళీ దాని మీద మనం ఒక గేమ్ మోడ్లో తెలుసుకోవచ్చు. ఇది ఐలాండ్స్. తర్వాత ఇక్కడ చూడండి మౌంటైన్స్ అండ్ వాల్కనోస్, ఏ మౌంటైన్స్ ఎక్కడుంది, ఏ వాల్కనోస్ ఎక్కడున్నాయని కూడా మనం దీని ద్వారా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, పిల్లలతో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అవసరం అనుకుంటే. తర్వాత ఇది వరల్డ్ ఓషియన్స్ అండ్ సీ లేక్స్, ఈ విధంగా ఉంటుంది. ఏ ఓషన్ ఎక్కడెక్కడ ఉంది, ఇగో బ్లాక్ సీ అని చెప్పి అడుగుతూ ఉంది. ఇగో బ్లాక్ సీ. మరి హడ్సన్ బే, బే ఆఫ్ హడ్సన్, ఇగో ఈ విధంగా. నార్త్ సీ, ఇగో ఇక్కడ నార్త్ సీ. నేను రెండోసారి నొక్కాను కాబట్టి ఇది ఇక్కడ వచ్చేసింది. అంటే ఈ విధంగా సీ లేక్స్ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా మనకు దీని ద్వారా ఇది చేయొచ్చు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నదులు, ఏ నదులు ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా దీని ద్వారా మనము, ఇగో ఇండియాలో ఉన్నటువంటి గంగా నది ఇచ్చాడు. మరి ఇట్లా దీన్ని తెలుసుకోవాలంటే కూడా మనం ఈ షో అవ్వాలని చెప్పి ఏదేది ఎక్కడెక్కడ ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనము దీన్ని నేర్చుకునే అవకాశం ఉంది ఇట్లా. తర్వాత పెనిన్సులాస్, పెనిన్సులాస్ కూడా మొత్తం 21 పెనిన్సులాస్ ఉంటాయి. ఇగో ఇక్కడ ఇట్లా రకరకాల పెనిన్సులా ఉన్నది, ఏ పెనిన్సులా ఎక్కడ ఉంది అనేది కూడా మనము, ఇగో ఒక్కొక్కటి నేను ఇప్పుడు లిబేరియన్ పెనిన్సులా అని అడుగుతుంది. ఇగో దీన్ని ఈ పెనిన్సులా అని చెప్పి, ఐబేరియన్ పెనిన్సులా అని చెప్పి చెప్పొచ్చు. మరి ఇట్లా మనకు ఇది ఓకే అవుతుంది. అంటే ఇట్లా 21 పెనిన్సులాస్ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు, ఓకేనా. తర్వాత ఇది పేపర్ 1 మరియు సబ్జెక్టుకు సంబంధించి చెప్పడం జరిగింది. తర్వాత మరి ఇండియాకు సంబంధించి మనం ఏం నేర్చుకోవచ్చు, ఇండియా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అడుగుతుంటాడు, మరి ఏ స్టేట్ ఎక్కడ ఉందో అడుగుతుంటాడు, మరి ఒక ఫలానా అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ కర్ణాటక, క్యాపిటల్ సిటీ ఆఫ్ మధ్యప్రదేశ్, క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అని చెప్పి అడుగుతుంటాడు కదా. మరి దానికోసం మనము ఏ విధంగా నేర్చుకోవచ్చు అంటే పేపర్ 1లో వచ్చేటువంటివి. ఇప్పటిదాకా చూసింది పేపర్ 2 వరల్డ్ చూసాము, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ అవన్నీ చూసాం. మరి ఇండియాలో చూడండి, ఇండియా సిటీస్ అని ఒకటి ఉంటుంది, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని ఒకటి ఉంటుంది, స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ క్యాపిటల్స్ అని ఇంకోటి ఉంటుంది. మొత్తం ఒక 13 సిటీస్ను ఇక్కడ ఐడెంటిఫై చేశాడు. ఇగో జస్ట్ క్లిక్ ఆన్ హైదరాబాద్ అంటున్నాడు. సేమ్ ఇక తప్పు నొక్కడం అదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం చేస్తే వైట్ కలరు, తర్వాత లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, రెడ్ కలర్. భూపాల్, చెన్నై, కోల్కతా, మరి బెంగళూరు, సూరత్, జైపూర్, ముంబై, పాట్నా, ఢిల్లీ, ఇంకొకటి లక్నో, మరి ఇంకోటి అహ్మదాబాద్ అని వస్తుంది. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మరి ఈ విధంగా 40 సెకండ్స్లో 100% కరెక్ట్ చేసాము అని చెప్పి రావడం జరుగుతుంది. అయితే ఇవి మొత్తం ఎందుకు చూపించారనే దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టమైజ్ క్విజ్, ఇన్నే సిటీస్ ఉన్నాయా, ఇంకా కొన్ని నేను యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనం ఇక్కడ క్రియేట్ కస్టమ్ క్విజ్ అనేది ఒకటి ఉంది. ఈ క్రియేట్ కస్టమ్ క్విజ్ అనేది మాత్రం మనకు ఫ్రీ వర్షన్ వాళ్లకు అవైలబుల్ ఉండదు. ఎవరైతే పేమెంట్ కట్టి జాయిన్ చేసుకుంటారో, దాని యొక్క ప్రైమ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇది కస్టమైజ్ అనేది వస్తుంది. ఇగో ఇక్కడ నేను కస్టమైజ్ అని చెప్పి నొక్కాను.
ఇగో కావాలంటే ఇంకా కొన్ని మనం దీన్ని సెలెక్ట్ చేయొచ్చు, డిసెలెక్ట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమంటుందంటే క్రియేట్ న్యూ కస్టమ్ లొకేషన్ అని చెప్తే ఇది ఏమంటుందంటే దిస్ ఫీచర్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ టు సెటెరా మెంబర్స్. అంటే ఎవరైతే సెటెరా మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది. దీన్ని ఇక్కడ క్విజ్ టైటిల్ పెట్టేసుకొని ఇక్కడ క్విజ్ డిస్క్రిప్షన్ ఇచ్చి మనము క్రియేట్ చేయవచ్చు కావాలనుకుంటే, కానీ అది మాత్రం ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే. తర్వాత ఇక్కడ చూడండి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని ఉంది. ఇప్పుడు క్లిక్ ఆన్ హర్యానా అని చెప్పి ఉంది. ఇగో క్లిక్ ఆన్ హర్యానా, సిక్కిం. ఈ విధంగా మనము ఇప్పుడు మీకు రీసెంట్గా జరిగిన జమ్మూ కాశ్మీర్ బైఫర్కేషన్తో సహా అన్నీ ఉంటుందండి. ఇట్ మీన్స్ దిస్ ఇస్ అప్డేటెడ్ మ్యాప్. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు ఒడిశా, ఈ విధంగా ఏవైతే పిల్లలకి మనం జస్ట్ ఈ లింక్ను క్లిక్ చేసి కాపీ చేసి పిల్లల దాంట్లో పేస్ట్ చేసి దీన్ని ఈ విధంగా చేయండి అంటే మనకు ఏది కావాలంటే ఆ దాన్ని మనం పిల్లలతోటి షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు దీంట్లో పర్ఫెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు ఉత్తరాఖండ్, మణిపూర్, ఇక చూడండి థర్డ్ దానికి నొక్కాను. మరి ఛత్తీస్గఢ్, చండీగఢ్, ఇగో చండీగఢ్. ఇట్లా ఏదైతే మనము ఫస్ట్ నొక్కితే వైట్ కలర్లో వస్తుంది, సెకండ్ ఈ విధంగా కలర్స్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు జార్ఖండ్ గురించి చెప్తా ఉంది. మరి తెలంగాణ పైన క్లిక్ చేయమంటుంది. ఇక చూడండి తెలంగాణ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇట్లా దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంది, స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్స్. ఇది ఇంకా హార్డ్ లెవెల్ అన్నట్టు. ఈ హార్డ్ లెవెల్ చూడండి, ఇప్పుడు ఇంపాల్ పైన నొక్కమంటుంది. అంటే ముందుగా నాకు ఆ ఇంపాల్ దేని క్యాపిటల్ సిటీయో నాకు తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకుండా నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే అది థర్డ్ ఆప్షన్కి అది మళ్ళీ చూపిస్తుంది. ఇగో ఇప్పుడు ఇంపాల్ అని నొక్కిన తర్వాత కింద నాగాలాండ్ అని వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇది చూడండి పాట్నా. ఇప్పుడు పాట్నా నొక్కితే బీహార్ అని వచ్చి బీహార్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పోర్ట్ బ్లేయర్, ఈ పోర్ట్ బ్లేయర్ నొక్కుతున్నప్పుడు కింద అండమాన్ నికోబార్ అని వచ్చి అది డిసప్పియర్ అయిపోతుంది వితిన్ సెకండ్లో. ఇగో ఈ విధంగా, ఇగో గ్యాంగ్టాక్, ఇగో సిక్కిం డిసప్పియర్ అయిపోయింది. ఈ విధంగా దీన్ని కంప్లీట్ చేయగలిగితే ఏది ఎక్కడుందో పిల్లలు మ్యాప్ పాయింటింగ్లో ఇది కరెక్ట్గా మనకు యూజ్ చేయడానికి బాగుంటుంది. అయితే ఇది ఈ యొక్క యాప్కు సంబంధించి. అయితే ఇంకొకటి నేను ఒకటి పర్సనల్గా చేయడం జరిగింది మ్యాప్ పాయింటింగ్లో. ఒక్కసారి మనకు తెలుసు నాష్లో మనకు బాగా తక్కువ మార్క్స్ వచ్చాయి అందరికీ. తెలంగాణలో నాష్లో బాగా తక్కువ స్కోర్ చేశారు పిల్లలు అని చెప్పి వచ్చింది. దీనికోసం నేను ఒక సాఫ్ట్వేర్ని అంటే జస్ట్ పవర్ పాయింట్ యూజ్ చేసి చేయడం జరిగింది. దాన్ని ఒక నా బ్లాగ్లో పెట్టాను, అది కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. జస్ట్ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, పిల్లలతోటి ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకి ఇండియా ఫిజికల్ ఫీచర్స్ అనేది ఒకటి కనిపిస్తుంది మనకి. ఒక్క నిమిషంలో దీన్ని, రెండు నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇగో ఇండియా రిలీఫ్ ఫీచర్స్, ద హిమాలయాస్. ఈ హిమాలయాస్ అనేటివి ఎక్కడున్నాయో దీన్ని నొక్కితే అవి అక్కడికే వస్తాయి అన్నట్టు. అంటే ఎక్కడుందనేది దీని ద్వారా తెలుసుకుంటారు. థార్ డెజర్ట్, ఈ థార్ డెజర్ట్ నొక్కితే ఈ విధంగా వస్తుంది. ఆరావళి మౌంటైన్స్, మాల్వా ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ, ఛోటా నాగపూర్ ప్లాట్యూ, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ కోస్టల్ ప్లైన్స్, వెస్ట్ కోస్టల్ ప్లైన్స్, లక్షద్వీప్స్, అండమాన్ నికోబార్స్, అంటే ఇంకోటి ఇండో గ్యాంగటిక్ ప్లైన్స్. ఈ విధంగా ఇది ఒక 4 సార్లు పిల్లలు ప్రాక్టీస్ చేస్తే ఏది ఎక్కడుంది అనేది వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇది టీచర్ యొక్క బర్డెన్ని చాలా వరకు తగ్గిస్తుంది ఈ మ్యాప్ పాయింటింగ్ విషయంలో. తర్వాత
ఇంకొకటి ఇండియా రివర్స్ అని చెప్పి, అంటే ఇంకా హిస్టారికల్ ప్లేసెస్, ఎందుకంటే మనకు సెవెంత్ ఎయిత్ క్లాస్లో పిల్లలు ఈ హిస్టారికల్ ప్లేస్ను గుర్తించడంలో చాలా వెనుకబడి ఉన్నారని చెప్పి మనకు ఈ యొక్క నాస్ రిపోర్ట్ అనేది చెప్తుంది. దానికోసం ఇది రూపొందించడం జరిగింది, జస్ట్ హిస్టారికల్ ప్లేసెస్. ఇప్పుడు సారనాథ్ ఎక్కడుందో ఈ యొక్క దీని మీద నొక్కితే ఇక్కడ సారనాథ్ అనేది వస్తుంది. ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక 5 సెకండ్స్ తర్వాత అది డిసపియర్ అయిపోతుంది. నెక్స్ట్ హంపి, ఈ హంపి అనేది ఎక్కడుంది? తర్వాత మధురై, ఈ మధురై అనేది ఎక్కడుంది? చార్మినార్ అనేది ఎక్కడ ఉంది అంటే అప్రాక్సిమేట్గా. నెక్స్ట్ 1000 పిల్లర్స్ టెంపుల్, ఈ 1000 పిల్లర్స్ టెంపుల్. తర్వాత నలంద యూనివర్సిటీ ఎక్కడుంది అంటే బీహార్లో. మరి ద్వారకా టెంపుల్, ఇది ఇక్కడ ఉంది. ఇగో దాల్ లేక్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో. గోల్డెన్ టెంపుల్, ఈ విధంగా ఇవి మళ్ళీ ఎంబడే డిసప్పియర్ అయిపోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే క్లంజీగా లేకుండా పోతుంది, క్లంజీగా లేకుండా అంత ఈజీగా కనిపించేటట్లుగా ఉంటుంది. రెడ్ పోర్ట్, ఇండియా గేట్, తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా, ఈ విధంగా ఇది మనకు ఈజీగా హిస్టారికల్ ప్లేస్ను, మెయిన్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్ను పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది సాంచి, ఇగో ఇక్కడ అంటే ఈ విధంగా. తర్వాత అలాగే రివర్స్, మనకు మ్యాక్సిమం రివర్స్ గురించి 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ఇగో ఇక్కడ గంగా రివర్ అని చెప్పి నొక్కామనుకోండి, ఈ గంగా రివర్ ఎక్కడ ఎట్ నుంచి ఎక్కడ ఫ్లో అవుతుందో కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. మరి బ్రహ్మపుత్ర, ఈ బ్రహ్మపుత్ర ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ హెయిర్ పిన్ బెండ్ తీసుకొని ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తుంది, తర్వాత గంగా నదిలో ఏ విధంగా కలుస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మరి ఇగో దీని కింద ఉన్నాయి బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీస్, లోహిత్, దిహాంగ్, తీస్తా, ఇగో ఈ విధంగా. తర్వాత ఇవి ఇండస్ యొక్క, ముందుగా ఇండస్ నొక్కుదాము. ఇండస్ ఇది, ఇండస్ యొక్క ఇది చినాబ్ ట్రిబ్యూటరీ, చినాబ్, సట్లెజ్, రావి, బియాస్, ఝీలం. ఇది ఏ విధంగా దీని యొక్క ఉందనేది, అంటే ఫ్లో కూడా ఏ విధంగా ఉందనేది కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది పెనిన్సులర్ రివర్స్ ఆఫ్ ఇండియా, ఇది కిందికి పెట్టడం జరిగింది, సౌత్ ఇండియాలో ఉంటుందని. ఇది చంబల్, బేత్వా, సోన్, ఇవి చూడండి, ఇవి దీంట్లో కలవలేదు. మరి ఇవి ఎందుకు కలవలేదు అంటే ఇవి వచ్చి యమునా నదిలో కలుస్తాయి. ఇగో యమునా నది వెళ్ళి మళ్ళీ గంగా నదిలో కలుస్తుంది. ఈ విధంగా దీన్ని నర్మదా, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, తాపి, అనదర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. మరి ఈ గోదావరి, కృష్ణ, ఇవి ఇక్కడ సైడ్ ఎందుకు ప్రవహిస్తున్నాయి అంటే ఆ ప్రవాహ మార్గము, తర్వాత దానిపైన మనకు వీలైతే పిల్లలతో డిస్కషన్ చేస్తే అవి ఎందుకు అంటే పెనిన్సులా టిల్టెడ్ టువర్డ్స్ ఈస్ట్ అని కూడా పిల్లలు చెప్పగలుగుతారు అన్నట్టు. ఈ విధంగా ఈ రకరకాల ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సోషల్ కల్చర్ 1.blogspot అనే దాంట్లో ఉన్నవి. అవి మీరు పిల్లలకు యూజ్ చేయగలిగితే మీకు ఒక టిఎల్ఎం లాగా యూజ్ అవుతాయి అన్నట్టు. ఇది మనకు మ్యాప్ పాయింటింగ్ సంబంధించి పిల్లలతోటి మనం చేయించాల్సిన యొక్క ఈ యొక్క వీటిని ఇక్కడ ఇప్పటివరకు డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనము సెలెస్టియా అనేది ఇంకో దానికి వెళ్తున్నాము. సార్ చెప్పండి, సార్ చెప్పండి, సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేసి క్రియేట్ చేసినటువంటి సార్ ఏ బ్లాగ్ లో ఉన్నవి, ఇవి ఎట్లా చేయడం? సార్ నేను ఆ లింక్ కూడా నేను మనకు షేర్ చేస్తాను సార్. ఇది సోషల్ అండ్ కల్చర్ బ్లాగ్ స్పాట్, సోషల్ అండ్ కల్చర్ 1 blogspot ఉన్నాయి సార్ ఇవి. నేను ఆ లింక్ షేర్ చేస్తాను మీకు ఇప్పుడు, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి మీ యొక్క సిస్టంలో, మీ యొక్క ఫోన్లో ఎటువంటిది ఉంటే అది బాగా అపియర్ అవుతుందని ఆ యొక్క సూచనలు కూడా నేను అక్కడ పెట్టడం జరిగింది.
దాని ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటే పిల్లలకి కూడా, నేను కూడా మా పిల్లలకి పంపించడం జరిగింది, నేను మంచి రిజల్ట్స్ తీసుకుంటున్నాను పిల్లల దగ్గర నుంచి కూడా. వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఏది ఎక్కడ ఉందనేది బాగా ఈజీగా చేయగలుగుతున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. మీలాగా మీరు చేయొచ్చా ఇప్పుడు? ఆ సార్ చేయొచ్చు, కాకపోతే మీకు మరి కొద్దిగా ఈ ఇది ఒక క్లాస్ అవసరం పడుతుంది. తర్వాత మీకు ఆల్రెడీ సిస్టమ్ పైన సాఫ్ట్వేర్స్ పైన కొద్దిగా ఐడియా ఉండాల్సి వస్తుంది. అట్లా ఉంటే మీరు యూ కెన్ డన్ ఈజీలీ సార్. అదే అయితే ఒకసారి మాత్రం దాని గురించిన క్లాసు పెట్టించుకుంటే అది ఈజీ అవుతుంది సార్. అట్లా మనం చేసుకొని పిల్లలతోటి మనం షేర్ చేసుకుంటే అది బాగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఓకే సార్, అది చూద్దాం సార్. మరి ఇప్పుడు నేను సెలెస్టి అనేది ఏ విధంగా డౌన్ సార్ చెప్పండి. ప్రభాకర్ సార్ సార్ చెప్పండి. డౌట్ ఉంటే చూద్దాం సార్ దీని మీద. ఓకే సార్, ఓకే సార్. సెటెరా దాని మీద, సెటెరా పైన ఏమైనా డౌట్లు ఉంటే ఎవరన్నా సార్ హ్యాండ్ రేజ్ చేయండి. ఇంకేమన్నా బీట్ పైన డౌట్ ఉంటే ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం సార్. సెలెస్టియా దాంట్లోకి చంద్రశేఖర్ హ్యాండ్ రేజ్ చేసి సార్ హ్యాండ్ రేజ్ చేయండి. సార్ వేణుమాధవ్ సార్ చంద్రశేఖర్ వేణుమాధవ్ గారు అని చేయండి. సార్ సార్ ఉన్నా. మీట్ మీట్ చేయండి. చెప్పండి. అన్మ్యూట్ చేయండి సార్ కు. ఈ హ్యాండ్ రేజ్ చేసినటువంటి వాళ్ళందరినీ వేణుమాధవ్ గారు మీరు చూడండి. చేస్తున్నా చేస్తున్నా. చంద్రశేఖర్ సార్ రెడీ ఉన్నాడు. చంద్రశేఖర్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమనండి. హలో జనార్దన్ సార్. హా సార్ చెప్పండి. ఉందో అది దానికి డిఫరెంట్ కలర్ చూపించాలి సార్. సేమ్ కలర్ చూపించాడు పిల్లలు కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్లాటూన్ ప్లేన్స్ ని డిఫరెంట్ కలర్ చూపించకుండా సేమ్ కలర్ చూపించారు పిల్లలు. ఓకే, డిఫరెంట్ కలర్ చూపిస్తే పిల్లలకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా. ఆ సార్ అంటే ఇప్పుడు దేంట్లో సార్ సెటెరల్ అంటున్నారా నేను చేసిన దాంట్లో అంటున్నారా? ఇప్పుడు మీరు చేసినటువంటి ప్లాటూన్ ప్లేన్స్ చూస్తారు కదా. ఆ సార్ ఆ దేర్ సేమ్ కలర్ సేమ్ డిఫరెంట్ కలర్ ఉంది సార్. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. డార్క్ గ్రీన్ ఒకటి లైట్ గ్రీన్ ఉంది సార్, కొంత డిఫరెంట్ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఇది గంగెటిక్ ప్లేన్. ఇంకోటి ప్లాట్యూ అంటున్నారు కదా, ఇగో ప్లాట్యూ మాల్వా ప్లాట్యూ చూడండి, ఇది ఎల్లో కలర్ ఉంది. సార్ సార్ షేర్ ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకే సార్, ఇప్పుడు కనిపిస్తుందా సార్? ఓకే ఓకే సార్ కనబడుతుంది. సార్ ఇగో ఇది గంగెటిక్ ప్లేన్ గ్రీన్ కలర్ లో ఉంది. మరి ఇది మాల్వా ప్లాట్యూ ఎల్లో కలర్ లో ఉంది. డెక్కన్ ప్లాట్యూ ఎల్లో కలర్ లో ఉంది. ఇది వెస్టర్న్ ఘాట్స్. దాని కింద కోస్టల్ ప్లెయిన్స్. అయితే ఘాట్స్ ను నేను నిజమైన ఘాట్స్ ను తీసుకొని పెట్టడం వల్ల ఘాట్స్ కూడా కొద్దిగా గ్రీన్ గా వచ్చినాయి. తర్వాత ఇది కూడా ప్లెయిన్ కూడా గ్రీన్ గా వచ్చింది. కాబట్టి మీ సూచన ఖచ్చితంగా ఇది చేస్తాం సార్. సార్ డిఫరెంట్ కలర్ సార్. ఓకే ఓకే, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. మీరు మంచి సూచన చేశారు సార్. సార్ ఓకే ఓకే సార్. సార్ అది నిజమైనటువంటి వాటిని తీసుకున్నాడు వెస్టర్న్ ఘాట్స్, అందుకే గ్రీనరీ వచ్చింది. ఆ సార్ వెస్టర్న్ ఘాట్స్ కలర్ తీసుకోవచ్చు. ఓకే సార్, నేను దాన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను. థాంక్యూ సార్. ఓకే ఓకే. ఇంకెవరైనా ఉంటే అడగండి సార్. హ్యాండ్ రైజ్ చేయండి. ఈ ఎక్స్ కాలిబర్ ఉంది చూడండి. ఎక్స్కాలిబర్ అని ఉన్నది, నేమ్ లేదు. రేబర్తి శ్రీను, సేజ్ శ్రీను సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇది సిటర్ యాప్ అనేది మనమే డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుందా, పిల్లల్ని కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పాలంటారు? పిల్లలు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి సార్.
పిల్లలు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ చాలా చిన్న ఫైలే ఉంటుంది, అది పెద్ద డాటా కూడా ఏం కన్సంప్షన్ కాదు. మీరు లింక్ పంపించండి, లింక్ పంపించి దాన్ని వాళ్ళతోటి యూజ్ చేయించవచ్చు సార్. అంటే లింక్ మనం క్రియేట్ చేయాల్సి వస్తుందా సార్? లేదు సార్, ముందు మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత షేర్ అనండి. షేర్ అంటే మీకు అక్కడ లింక్ క్రియేట్ అవుతుంది, దాన్ని పిల్లల వాట్సాప్ గ్రూప్ లో పెట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తే అప్పుడు పిల్లలు దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకుంటారు సార్. ప్లే స్టోర్ నుంచి కూడా సెటర్ అని పెట్టి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. అవును సార్. ఓకే సార్, ఇంకా సార్ ఎక్స్కాలిబర్, ఎక్స్కాలిబర్ ఎవరు చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. పేరు పెట్టుకోండి సార్, మీరు ఇట్లా కొత్త కొత్త పేర్లు పెట్టకండి. సార్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ నేను ఇందాకనే అడిగిన ఇది మన పిల్లల్ని కూడా డౌన్లోడ్ చేసుకోమంటారా అని అడిగిన. ఓకే 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 సార్, ఓకే థాంక్యూ. మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం సార్. లక్ష్మణ్ రెడ్డి సార్, సారీ కానీ సార్, ప్రభాకర్ సార్ కానీ వండి. సార్ ఓకే సార్, నెక్స్ట్ క్లాస్ తీసుకోవుంటున్నాను సార్. ఓకే థాంక్యూ సార్. సార్ ఇది స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? కావట్లేదు. ఇది చూడండి సార్, ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినటువంటి ఇది నేను ఆల్రెడీ చాట్ బాక్స్ లో కూడా దీన్ని లింక్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మీకు అందరు కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ దాన్ని టైప్ చేయడం జరిగింది. సోషల్ అండ్ కల్చర్ 1.blogspot.com లో ఈ యొక్క స్టూడెంట్ యాక్టివిటీస్, స్టూడెంట్ చేత చేయించాల్సిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఉన్నాయి సార్. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క అక్కడ చాట్ కూడా చేయడం, చాట్ బాక్స్ లో కూడా పెట్టడం జరిగింది. ఇంకా సార్ ఇగో ఈ విధంగా వస్తుంది సార్, అది ఇక్కడ నుంచి మీరు జస్ట్ దీనిపైన ఏది కావాలంటే దాన్ని ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకుంటే తర్వాత ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి, అప్పుడు మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు సెలెస్టియా. సెలెస్టియా ఇస్ ఎ సెలెస్టియల్ బాడీ యాప్. సెలెస్టియా CELESTIA సెలెస్టియా అని చెప్పి మీరు సార్ ఇక్కడ మీ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా ఉంటుంది సార్. ఒక్కసారి మనం డౌన్లోడ్ చేసుకుంటే మనం ఏ సిస్టంలో అయినా ఎన్నిసార్లు అయినా ఎన్ని సిస్టంలో అయినా వాడుకోవచ్చు. మరి దీనికోసం మరి ఫోన్లో అందరి తన సిస్టమ్ ఉండదు కదా, కాబట్టి దీంట్లో స్టార్ వాక్ అని చెప్పి గూగుల్ ప్లేస్టోర్లో ఇది స్టార్ వాక్ లైట్ అని చెప్పి ఐఫోన్లో ఇది మనకు అవైలబుల్గా ఉంటుంది సార్. ఇది మనము ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళా మనకు నెట్ తోటి అవసరం లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ వర్షన్. మరి సిస్టమ్ వర్షన్ చూపిస్తాను ఇప్పుడు. అంటే స్కూల్లో ఇప్పుడు అన్ని మ్యాక్సిమం స్కూల్లో ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ వచ్చినాయి, దాంట్లో కనుక ఇది చూపెడితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. సెలెస్టి అని చెప్పి నొక్కండి, తర్వాత ఇక్కడ హోమ్ అని వస్తుంది, హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఒకరొకరి దగ్గర డిఫరెంట్ టైప్ సిస్టమ్స్ ఉంటాయి సార్. దాని గురించి తెలుసుకోవాలంటే ఇక జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని నొక్కండి. ఇది విండోస్ వాళ్ళకి, అంటే విండోస్ వాడుతున్నటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సింది. ఇక్కడ విండోస్ అని ఇక్కడ కింద ఉంటుంది, మళ్ళీ విండోస్ అని సెలెస్టియా అని కింద ఉంటుంది. తర్వాత లైనెక్స్ అంటే మనకు మైక్రోసాఫ్ట్ లాగానే లైనెక్స్ ఉంటుంది. ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సార్. ఇది ఇగో ఇది గెట్ సెలెస్టియా అని చెప్పి ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి లైనెక్స్ వాళ్ళు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మరి
ఐఫోన్ వాళ్ళది మ్యాక్ బుక్ అంటారు, మ్యాక్ ఎయిర్ బుక్ అంటారు, మరి మ్యాక్ వాళ్ళైతే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి సిస్టమ్ నేను మనకు చూపిస్తున్నటువంటిది విండోస్ కాబట్టి నేను దీన్ని సెలెస్టియా విండోస్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకుంటాను. చేసుకుంటే ఇగో నాకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ 33 MB ఉంటుంది, కాకపోతే నా దగ్గర ఉంది కాబట్టి నేను దీన్ని పాజ్ కొడుతున్నాను. మీకు ఇది డౌన్లోడ్ అయిపోతుంది సార్. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క ఏడైతే డౌన్లోడ్ ఆప్షన్స్ ఉంటుందో అక్కడ ఇది మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను నా యొక్క డౌన్లోడ్స్ మరి క్రాష్ కాకూడదు అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఇగో సాఫ్ట్వేర్స్ అని ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్స్లో ఈ విధంగా సెలెస్టియా అని చెప్పి ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. మరి డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని నేను ఈ విధంగా డబుల్ క్లిక్ చేస్తే నన్ను ఏమడుగుతుంది అంటే సిస్టమ్ పర్మిషన్ అడుగుతుంది. నీ యొక్క సిస్టంలో దీన్ని ఇన్స్టాల్ చేయడానికి పర్మిషన్ అని అడుగుతుంది. నేను ఇక్కడ ఎస్ అని కొట్టాలి, కాకపోతే నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడ నో అని కొడుతున్నాను. మీరు ఫస్ట్ టైం ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు ఎస్ అని కొట్టండి. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు మరి నాకు ఇక్కడ ఈ సిస్టంలో నాకు ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది దీన్ని నేను డబుల్ క్లిక్ చేసుకుంటున్నాను. డబుల్ క్లిక్ చేసుకుంటే నాకు ఏమి కనిపిస్తుంది చూడండి. నేను దీన్ని ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇది మన యొక్క భూమి, దాని యొక్క షేప్ అంతా కనిపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీకు ఒక డెమో చూపిస్తాను. ఇది విత్ నేమ్స్తో సహా కనిపిస్తుంది, ఆ యొక్క క్యాపిటల్ సిటీ తోటి ఎర్త్. ఇగో ఇక్కడ మీకు స్పేస్లో కూడా మనము లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మూన్ కనిపిస్తూ ఉంది. మరి ఒకసారి మూన్ చూడండి ఎంత లైవ్లీగా కనిపిస్తుంది అంటే మనం నిజంగానే ఆ స్పేస్ షిప్లో ఉన్నామా అన్నంత ఇదిగా కనిపిస్తుంది. ఇప్పుడు సన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇగో ఇక్కడ సన్ చూడండి, దానిపైన ఉన్న డాట్స్తో సహా ఈ నలుపు మచ్చలతో సహా ఈ కరోనాతో సహా కనిపిస్తుంది మనకు, అంత నీట్గా కనిపిస్తుంది. ఒకసారి దీన్ని చూసిన తర్వాత నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. ఇవన్నీ పదార్థాలతో కూడుకుని ఉంటాయి. పదార్థాలు అంటే రాళ్ళు రప్పలు వీటన్నిటితోటి కూడుకుని ఉంటాయి. ఇగో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఇవి ఈ విధంగా మనకు ఇగో మార్స్ ఇక్కడ వెళ్తుంది చూడండి. తర్వాత ఉండే సార్ ఇది చూడండి మనకు సాటర్న్. ఈ సాటర్న్ దాని యొక్క రింగ్స్, మరి దాని యొక్క న్యాచురల్ శాటిలైట్స్, ఇవన్నీ కూడా మనకు పిల్లలకి అద్భుతంగా చూపించవచ్చు. ఇది సాటర్న్ యొక్క న్యాచురల్ శాటిలైట్, అంటే వన్ ఆఫ్ ద న్యాచురల్ శాటిలైట్. దీన్ని మైమస్ అని అంటారు. దానిపైన కూడా కొన్ని స్పాట్స్ నాసా వాళ్ళు గుర్తించారు, అక్కడ కొన్ని నేమ్స్ ఇచ్చారు, దాన్ని కూడా చూసాము. ఇప్పుడు మరి మనకు నార్త్ స్టార్ అంటారు. మరి తెలుగులో మన పురాణంలో అయితే ధ్రువ నక్షత్రము అని కూడా అంటారు. మరి ఆ ధ్రువ నక్షత్రం ఏ విధంగా వస్తుంది దాన్ని బట్టే మనము ఈ వాచ్లు లేని సమయంలో మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది, 4 o'clock అవుతుంది, అట్లా ఈ గోర్కోయలు మొలిచినాయి అని చెప్పి మా తాత వాళ్ళు అంటుండేవాళ్ళు. వాటిని కూడా ఇప్పుడు కాన్స్టలేషన్ బాడీ అంటారు. వాటిని కూడా ఇప్పుడు మీరు చూపిస్తున్నారు. నేను దాని గురించి ఇది అయిపోయిన తర్వాత డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మిల్కీ వే. మరి ఈ మిల్కీ వేని ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ధ్రువ నక్షత్రం అని చెప్పాం కదా సార్, అది కనిపిస్తూ ఉంది చూడండి. దీన్ని నార్త్ స్టార్ అంటారు. ఇగో ఇగో సార్ ఇది కూడా సూర్యుని లాగానే ఉంటుంది.
ఇది జస్ట్ దీన్ని ఒక అలా ఒక వీడియో చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఒకదాని గురించి వన్ బై వన్ నేను మీకు ఈజీగా చెప్తాను. ఇగో ఇది మిల్కీవే. ఈ మిల్కీవే ఈ విధంగా ఉంటుంది. ఇటువంటి మిల్కీవేలు కొన్ని మిలియన్ల కొద్ది ఉన్నాయి. మరి అటువంటి అంతరిక్షంలో దీన్ని మనము చూడవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నానంటే సూర్యుని దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే మనకు ఈ సోలార్ సిస్టమ్కి సూర్యుడే ఆధారం కాబట్టి నేను ఇప్పుడు స్టార్టింగ్లో ఎర్త్ నుంచి సూర్యుని దగ్గరికి వెళ్తున్నాను. సూర్యుని దగ్గరికి వెళ్ళాలంటే మనం నొక్కాల్సిన కీబోర్డ్లో, అంటే కంప్యూటర్ కీబోర్డ్లో నొక్కాల్సిన బటన్ హెచ్. హెచ్ ఫర్ హీలియం, హెచ్ ఫర్ హైడ్రోజన్. స్క్రీన్ రావట్లేదా సార్? సార్ ఓకే సార్, ఓకే సార్, నేను మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చేస్తున్నాను సార్. ఓకే సార్, ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఒకసారి మ్యూట్ ఆల్ అని సార్కి ఒకసారి ఓపెన్ చేయండి. అందరూ ఎవరికి పడితే వారు ఏది వాయిస్ ఓపెన్ చేసుకొని అన్మ్యూట్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు సార్, సౌండ్స్ వస్తా ఉన్నాయి. ఒకసారి మ్యూట్ ఆల్ కొట్టండి. నెక్స్ట్ సార్కి ఓపెన్ చేయండి. ప్రభాకర్ సార్ కానివ్వండి సార్, మీ క్లాస్ కానివ్వండి. ప్రభాకర్ సార్ 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 ఇప్పుడు వస్తుంది కదా? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు నేను భూమి దగ్గర ఉన్నాను చూడండి. ఇక్కడ ఆఫ్రికా, యురేషియా, ఆర్కిటిక్ ఓషన్, ఆస్ట్రేలియా, ఇండియన్ ఓషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీని దగ్గరికి మళ్ళీ వస్తాను. మనకు ఈ సోలార్ సిస్టమ్కి మూలాధారం ఎవరు అంటే సూర్యుడు. మరి సూర్యుని దగ్గరికి వెళ్దాం. సూర్యుని దగ్గరికి వెళ్ళాలి అంటే నేను ముందుగా కీబోర్డ్లో నొక్కాల్సింది హెచ్. హెచ్ ఫర్ హైడ్రోజన్, హెచ్ ఫర్ హీలియం. ఎందుకంటే సూర్యునిలో అవే నిండి ఉంటాయి కాబట్టి నేను హెచ్ నొక్కుతున్నాను. తర్వాత జీ నొక్కాలి. జీ ఫర్ గో. హెచ్ నొక్కిన తర్వాత జీ. మీరు పెన్ను నోట్బుక్ ఉంటే కనుక రాసుకోండి ఈ యొక్క షార్ట్ కట్స్. ఇక చూడండి, ఇది సూర్యుడు మనకు. మరి ఇది సూర్యుడా కాదా మనకి ఎట్లా తెలియాలి? ఇది ఏం అంటే సూర్యుడు తిరగడా, సూర్యుడు అలాగే ఉంటాడా అని అనుకున్నప్పుడు మనకు ఎల్, ఎల్ ఫర్ లైన్, ఎల్ ఫర్ లైన్. మరి ఈ లైన్ అనేది ఏంటంటే ఎక్కువగా ఫాస్ట్గా ఉంటుంది, 10 times ఫాస్ట్గా వెళ్తుంది. నేను ఒక్కసారి 2, 3, 4 ఇగో ఇప్పుడు మెల్లగా మూవ్ అవుతుంది, చూస్తున్నారా? అంటే ఒక 1000 times కనుక ఫాస్ట్ పెరిగితే అలా మెల్లగా స్లోగా తిరిగినట్టు కనిపిస్తూ ఉంది. చూడండి, ఇగో ఇంకొకసారి నొక్కాను, ఇంకొకసారి. అంటే ఆ డాట్స్తో సహా కనిపిస్తూ ఉంది. ఎస్, ఇట్ రొటేటింగ్. మరి ఎట్లా రొటేట్ అవుతుంది? మనకి ఈస్ట్ టు వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. అది మనకి ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది. ఇది సూర్యుడు. మనము దీనిపైన ఆధారపడి జీవిస్తున్నాం. మనం దీన్ని 8th class 2nd lesson అలాగే 9th class 1st lesson కూడా దీన్ని యూజ్ చేయొచ్చు సందర్భాన్ని బట్టి. ఇది సూర్యుడు. మరి మరి సూర్యుడి నుంచి మనము వెలుతురును, వేడిని పొందుతున్నామని చెప్పి చెప్పొచ్చు. ఇగో ఇక్కడ నుంచి మరి నేను మిగతా గ్రహాల గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే సార్ ఇది ఫాస్ట్గా అయింది, మరి దీన్ని స్లోగా చేసుకోవడం ఎట్లా అంటే కే, కే ఫర్ కింగ్. చెస్ బోర్డ్లో కింగ్ అంటే ఎక్కడ అక్కడనే అక్కడనే అంటే చాలా స్లోగా తిరుగుతూ ఉంటాడు అక్కడక్కడనే దగ్గర దగ్గరగా. కాబట్టి ఇక చూడండి, ఇప్పుడు నేను కే నొక్కుతున్నాను, కే ఫర్ స్లో. ఇక్కడ కే ఫర్ కింగ్ అనుకోండి. ఇగో చాలా మెల్లగా అయిపోయింది. ఇంకా ఇగో ఇప్పుడు ఎల్ నొక్కితే మళ్ళీ ఫాస్ట్ అయిపోతుంది. జే నొక్కితే రివర్స్ తిరుగుతుంది. జే, ఇగో జే నొక్కితే రివర్స్ తిరుగుతుంది. మళ్ళీ జే నొక్కితే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా తిరుగుతుంది. అలాగే మనకి ఇప్పటిదాకా వచ్చినట్టు ఈ యొక్క లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్,
స్పేస్ లో రావాలి అంటే మనకు కోలన్ బటన్ ఉంటుంది ఈ యొక్క మన కీబోర్డ్ లో కోలన్ బటన్ ఉంటుంది కదా కోలన్ సెమీ కోలన్ బటన్లు ఒకటే దాంట్లో ఉంటాయి దాన్ని నొక్కితే ఒకసారి నొక్కితే వస్తుంది ఒకసారి నొక్కితే వెళ్తుంది తర్వాత పేర్లు రావాలంటే పి నొక్కాలి అంటే నేమ్స్ టైటిల్స్ రావాలంటే పి నొక్కాలి నేను అది గ్రహాలు వచ్చినప్పుడు చూపెడతాను గ్రహాల పేర్లు పి నొక్కితే వస్తుంది అలాగే ఈ యొక్క కాన్స్టలేషన్ బాడీ నంబర్ పేర్లు కూడా ఈ యొక్క కీబోర్డ్లో ఉన్నటువంటి ప్లస్ ఈక్వల్ బటన్ ఉంటుంది కదా ఆ ప్లస్ ఈక్వల్ బటన్ మనకు దీనికోసం ఉంటాయి ఇప్పుడు మనం మీనం మేషం సార్ ప్రభాకర్ సార్ వినబడుతుందా సార్ మ్యూట్ అయినాయి మ్యూట్ అయింది అదే అందరి అన్మ్యూట్ చేస్తున్నట్టున్నారు అది మ్యూట్ చేసి ఒకసారి ప్రభాకర్ సార్ వస్తారు మళ్ళొకసారి చెప్పండి ప్రభాకర్ రెడ్డి సార్ మళ్ళొకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి ఓకే సార్ సార్ ఇప్పుడు వినిపిస్తుందా రైట్ ఓకే వినిపిస్తుంది సార్ సార్ డిస్టర్బెన్స్ అవుతుంది ఏదో టెక్నికల్ కొంచెం ప్రాబ్లం ఉంది నేను పెట్టక కూడా మళ్ళీ అది వస్తున్నది అది కొంచెం మ్యూట్ చేయండి అందరు ఓకే సార్ కంటిన్యూ చేయనా సార్ చేయండి సార్ మ్యూట్ అయింది ప్రభాకర్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి మ్యూట్ చేయండి సార్ అన్మ్యూట్ చేసుకోమండి ప్రభాకర్ సార్ సార్ మళ్ళీ చేసినట్టుండ్రు సార్ నేను చేస్తాను ఇప్పుడు చూడండి కీబోర్డ్లో మనకు భాగహారం కోసం ఉపయోగించే డివైడ్ బటన్ ఉంటుంది డివైడ్ సింబల్ ఉంటుంది కదా ఇలా స్లాష్ ఉంటుంది ఆ స్లాష్ బటన్ నొక్కితే మనకు ఈ నక్షత్ర మండలాలు అంటాం కదా సమ్ మీనం మేషం అని చెప్పి కన్యా సింహం లియో వీర్గో అని చెప్పి ఉంటాయి కదా అవి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి మరి ఈ ప్లస్ మరియు ఈక్వల్ సింబల్ ఉంటే దానికి ఈ విధంగా వాటి పేర్లు కూడా కనిపిస్తాయి నేను వీటి గురించి ఇంకా తర్వాత డీటెయిల్గా చెప్తాను ఇది మరి జూమ్ ఇన్ జూమ్ అవుట్ కావాలంటే కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ పట్టుకున్న తర్వాత మౌజ్ పైన ఉన్నటువంటి బటన్ను నొక్కడం ద్వారా ఈ మౌజ్ పైన ఉన్నటువంటి వీల్ను ముందలికి వెనక్కి స్క్రోల్ చేయడం ద్వారా ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయవచ్చు అలాగే ఇది అవసరం లేకుండా మౌజ్ మనకు కీబోర్డ్లో లెస్ దెన్ గ్రేటర్ దెన్ బటన్స్ ఉంటాయి ఇక దాని ద్వారా కూడా దీన్ని చేసుకోవచ్చు ఇక ఇది చూడండి ఇప్పటిదాకా నేను కాన్స్టలేషన్ బాడీస్ అన్నాను కదా ఇక వాటి యొక్క పేర్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అయితే మనం కేవలం 12 మాత్రమే తీసుకుంటాము వాటికంటే ఎక్కువ కూడా ఉంటాయి కానీ ఇండియాలో మాత్రం మనం 12 ఈ నక్షత్రాలను అది తీసుకుంటాం వాటికి ఏ విధంగా అయితే ఇగో లియో అంటాం కదా సార్ ఇగో ఇక్కడ లియో ఉంది చూడండి మరి తర్వాత విర్గో అనేది ఉంటుంది ఒక దగ్గర అట్లా మిగతా అన్నిటిని అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇగో ఈ విధంగా మనం ఇగో ఉర్సా మేజర్ అంటారు కదా సార్ ఇగో ఇది ఉర్సా మేజర్ ఇది ఉర్సా మైనర్ ఈ విధంగా ఇది చేయొచ్చు మరి ఇప్పుడు నేను ఎక్కడనో వెళ్ళిపోయాను నాకు ఏది ఎక్కడుందో తెలియట్లేదు అనుకుంటే సి నొక్కాలి సి ఫర్ సెంటర్ ఈ సి నొక్కితే మళ్ళీ నాకు యాజ్ ఇట్ ఈస్గా సెంటర్కి వచ్చేస్తుంది ఇట్లా ఇగో ఇక్కడ లిబ్రా ఉంది ఈ విధంగా మనం వీలుని బట్టి మీరు అవి వెతుక్కుంటే అన్నీ కనిపిస్తాయి అంత టైం లేదు కాబట్టి నేను కొద్దిగా ముందరికి వెళ్తున్నాను మరి ఈ విధంగా మనము దీన్ని మార్చుకోవచ్చు ఎలా అంటే అలా మార్చుకోవచ్చు తర్వాత ఇవన్నీ నాకు కొద్దిగా క్లంజీగా కనిపిస్తున్నాయి ఇవన్నీ వెళ్ళిపోవాలి అంటే నేను మళ్ళీ ఇప్పటిదాకా ఏదైతే నొక్కానో దాన్ని మళ్ళీ అది నొక్కితే వెళ్ళిపోతుంది ఇగో ఇప్పటిదాకా పి నొక్కితే పేర్లు వస్తాయి పి ఫర్ పాట్నా మరి
ఇక ఇది చూడండి, అర్త్ మార్స్ అని పేర్లు కనిపిస్తున్నాయి కదా, ఒకసారి నొక్కితే మళ్ళీ వెళ్ళిపోతాయి చూడండి, ఒకసారి నొక్కితే వస్తాయి, ఒకసారి నొక్కితే వెళ్ళిపోతాయి. మరి ఇప్పుడు ఒక్కొక్క ప్లానెట్ గురించి నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. దానికోసం మన కీబోర్డ్లో ఈ క్వెట్టి అంటే క్యూడబ్ల్యూఈఆర్టీ పైన 1, 2, 3లు ఉంటాయి, వాటి నొక్కాలి. 1 నొక్కి జీ నొక్కాలి, అంటే ఫస్ట్ గ్రహానికి వెళ్తుంది. ఫస్ట్ గ్రహం నథింగ్ బట్ మెర్క్యూరీ. మరి ఇది ఇంతకు మెర్క్యూరియా కాదా, నాకు తెలియదు, మరి నాకు డౌట్ వస్తూ ఉంది. కాబట్టి నేను ఏం చేయాలి, దీనికి పీ నొక్కాలి. పీ నొక్కితే దాని పేరు వస్తుంది, ఇగో ఇక్కడ మెర్క్యూరీ అని చెప్పి కనిపిస్తూ ఉంది చూడండి, ఇగో ఇక్కడ దానిపైన సెంటర్లో ఉంటుంది మెర్క్యూరీ. దీనిపైన కొన్ని స్పాట్స్ నాసా వాళ్ళు పెట్టడం జరిగింది, దానికి ఒక స్పాట్స్ గుర్తించి దానికి కూడా కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. మరి దీన్ని మరి తొందర వెళ్తూ ఉంటే నాకు అవి అర్థం కావడం లేదు, కాబట్టి నేను ఏం చేయాలి, దీన్ని స్పేస్ నొక్కాలి. ఇగో స్పేస్ నొక్కితే ఆగిపోతుంది, స్పేస్ నొక్కితే అది ఆగిపోతుంది, మళ్ళీ స్పేస్ నొక్కితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా స్లో కావాలి అంటే జస్ట్ కే నొక్కాలి. కే అంటే కింగ్, స్లో. ఎల్ అంటే లైన్, ఫాస్ట్. ఇగో ఇలా ఎంత ఫాస్ట్ కావాలంటే అంత ఫాస్ట్గా తిప్పుకోవచ్చు, ఎంత స్లోగా కావాలంటే అంత స్లోగా మళ్ళీ దీన్ని చేయడానికి అవకాశం ఉంది. స్లో తగ్గించవచ్చు, మీరు డ్రైవర్ సీట్లో ఉంటారు సార్, మీరు ఏమన్నా చేసుకోవచ్చు. మరి ఇది చూడండి, వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. మరి ఇప్పుడు రెండో గ్రహం దగ్గరికి వెళ్ళాలి నేను. ఇది సూర్యుని దగ్గర ఉన్నందుకు చూడండి ఎట్లా బ్లాక్గా అయిపోయింది, నేను రెడ్గా ఉంటుంది అనుకున్నాను కానీ ఇది బ్లాక్గా అయిపోయింది. మరి ఇప్పుడు 2 నొక్కుతున్నాను కీబోర్డ్లో, 2 నొక్కి జీ అంటున్నాను, అది నాకు వీనస్ దగ్గరికి తీసుకెళ్తుంది చూడండి. నేను వీనస్ని కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను, ఇగో ఇది ఉల్టా తిరుగుతుంది సార్, అంటే ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతుంది. ఇది ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతున్నటువంటి గ్రహం ఏదయ్యా అంటే వీనస్. మరి ఇది ఇంతకు వీనసా కాదా, ఇగో నాకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది వీనస్ పేరు కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ, వీనస్ పేరు ఇది. మరి ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళాలి, 3వ గ్రహం. 3వ గ్రహం అంటే ఇంకేంటి, మనదే భూమి. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లానెట్. 3 నొక్కి జీ నొక్కుతున్నాను చూడండి, ఇప్పుడు భూమి మనకు కనిపిస్తుంది. కానీ భూమి ఇంత ఫాస్ట్గా తిరుగుతుంటే నేను గుర్తించలేకపోతున్నాను, కాబట్టి నేను కే నొక్కాలి ఇక్కడ. ఇగో ఈ కే నొక్కితే నాకు కనిపిస్తుంది. దీన్ని జూమ్ చేసుకోవాలి అంటే ఇగో కీబోర్డ్ ద్వారా చేసుకోవచ్చు, స్క్రోలింగ్ ద్వారా చేసుకోవచ్చు. అయితే నాకు ఈ ఏమంటారు, ఇది పైన అట్మాస్ఫియర్ కనిపిస్తుంది, అట్మాస్ఫియర్ కనిపించదు నాకు. కనిపించదు అంటే ఐ నొక్కాలి. ఇక చూడండి అట్మాస్ఫియర్ లేకుండా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నొక్కితే అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది, అంటే అట్మాస్ఫియర్ లేకుండా ఒకలాగుంది, అట్మాస్ఫియర్ ఉంటే ఒకలాగుంది. ఇగో ఆస్ట్రేలియా దగ్గరకు వచ్చేస్తున్నాం మనం. ఆస్ట్రేలియాను నీట్గా అంటే క్లియర్గా చూడాలంటే ఈ అట్మాస్ఫియర్ లేకుండా చూసేస్తే ఈ విధంగా సరిపోతుంది ఇట్లా. మరి దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా మీకు కావలసిన విధంగా చేసుకోవచ్చు. సీ నొక్కితే సెంటర్కి వచ్చేస్తుంది, ఇలా సెంటర్కి వచ్చేస్తుంది. మరి దీంట్లో ఉన్నటువంటి ఇవి చూసుకుందాం. మరి ఇప్పుడు 4వ గ్రహం ఏదైతే ఉందో అది మార్స్. కీబోర్డ్లో 4 నొక్కాలి, తర్వాత జీ నొక్కాలి, అప్పుడు నేను మార్స్ మీదకి వెళ్ళగలుగుతాను. ఒక్క నిమిషంలో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఎందుకు కొద్దిగా స్టక్ అయింది. 1 నిమిషం సార్. ఈ విధంగా నేను 4 నొక్కాలి. ఇప్పుడు నేను నొక్కుతుంటే అది మీకు తిరుగుతూ ఉన్నట్టుంది, అంటే యాంగిల్స్ తిరుగుతూ ఉన్నాయి. దానికోసం ఏం చేయాలంటే 7
న్యూమరిక్ కీప్యాడ్ అని ఉంటుంది. న్యూమరిక్ కీప్యాడ్ అంటే 1, 2, 3 అన్ని పక్క పక్కన ఉంటాయి, కిందికి పైకి కూడా ఉంటాయి. 1, 2, 3 కింద ఉండి దానిపైన కీబోర్డ్ లో కంప్యూటర్ కీబోర్డ్ లో ఉన్నటువంటి 5 ను 5 ని సెంటర్ చేసి ఇగో 7 నొక్కితే ఇలా అంటే లెఫ్ట్ సైడ్ పైకి వస్తుంది, 9 నొక్కితే ఇక్కడ సైడ్ పైకి వస్తుంది, రైట్ సైడ్ పైకి వస్తుంది, 4 నొక్కితే రైట్ సైడ్ జరుగుతుంది, 6 నొక్కితే లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. ఈ 1, 3 ఏం పనిచేయవు. తర్వాత 2 నొక్కితే కిందికి వస్తుంది, 8 నొక్కితే పైకి వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కీబోర్డ్లో మధ్యలో ఉన్నది 5 ని ఆ యొక్క ప్లానెట్ అనుకోండి, ఆ చుట్టుముట్టు నొక్కి చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇది ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మార్స్ దగ్గరికి వెళ్ళాలనుకుందాం. ఇగో మార్స్ నొక్కాను, ఇగో ఇప్పుడు చూడండి మార్స్ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇగో ఇది మార్స్, దీన్ని చూపించిన తర్వాత పిల్లలు చెప్తారు ఇది రెడ్ ప్లానెట్ అని చెప్పి. ఇగో ఇక్కడ మార్స్ మనకు కనిపిస్తుంది. మరి మార్స్ కదలట్లేదు ఏంది అంటే మన కంటికి కనిపిస్తలేదు కదా. మన కంటికి కనిపించాలంటే జస్ట్ ఎల్ నొక్కండి. ఎల్ నొక్కితే మనకు ఈ యొక్క మార్స్ యొక్క తిరగడం అనేది కనిపిస్తుంటుంది. ఇది మార్స్. మరి దీన్ని ఎందుకు రెడ్ ప్లానెట్ అంటారో పిల్లలతోటి మనం మాట్లాడించవచ్చు. అలాగే ఇది చాలా లైవ్లీగా ఉండడం వల్ల మనకు ఈజీగా నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి. ఇది వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది. తర్వాత దీనిపైనకే మనం మంగళయాన్ అనేటువంటి శాటిలైట్, ఆర్టిఫిషియల్ శాటిలైట్ను పంపడం జరిగింది ఇది. తర్వాత 5వ గ్రహం, 5 నొక్కాను, 5 నొక్కాను, జీ నొక్కుతున్నాను, నథింగ్ బట్ జూపిటర్. ఇగో ఇది జూపిటర్. మరి ఈ జూపిటర్ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది. తర్వాత ఇక్కడ కొన్ని డాట్ స్పాట్స్ కనిపిస్తూ ఉన్నాయి, కొద్దిగా మీరు దీన్ని తగ్గించి కూడా చూడొచ్చు, స్పీడ్ తగ్గించి. ఇగో ఇది ఇక్కడ ఈ ఒకటి మనకు ఈ హోల్ కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఒక మచ్చ కనిపిస్తుంది. దీన్ని హోల్, జూపిటర్ పైన హోల్ అంటారు. దీంట్లో మీరు నమ్మగలరా, దీంట్లో 2 భూమిలు పట్టేంత వ్యాసార్థం ఉంటుంది. 2 భూగ్రహాలు పట్టేటంత హోల్ ఉంటుంది ఇక్కడ. మరి దీంట్లోనే 2 పడితే మొత్తం దీంట్లో ఎంత పడుతుంటాయి, జూపిటర్లో ఎన్ని పడతాయి అంటే 1,000 భూగ్రహాలు పట్టేటంత కెపాసిటీ ఉంటుంది అన్నట్టు జూపిటర్కి. అంటే 1,000 టైమ్స్ మనకంటే పెద్దగా ఉంటుంది జూపిటర్. అందుకే దీన్ని జాయింట్ ప్లానెట్ అంటారు, బిగ్ జాయింట్ అంటారు. తర్వాత మరి 6వది సాటర్న్. చూడండి ఇది సాటర్న్. మీరు దీనికి కొద్దిగా జూమ్ అవుట్ చేస్తున్నాను. గ్రేటర్ దెన్ ఒకటి జూమ్ అవుట్ అవుతుంది, లెస్ దెన్ ఒకటి జూమ్ ఇన్ అవుతుంది. మరి ఇది చూడండి దాని యొక్క రింగ్స్, అదెంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. మరి దాన్ని చుట్టూ తిరుగుతున్నటువంటి ఆస్ట్రాయిడ్స్, న్యాచురల్ శాటిలైట్స్, అవన్నీ కూడా పిల్లలు లైవ్లీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఏమో చెప్పలేం. ఒక్కరికన్నా ఈ యొక్క ఏమంటారు ఆస్ట్రానమర్ కావాలని చెప్పి, ఖగోళ శాస్త్రవేత్త కావాలని చెప్పి వాళ్ళ లోపల కోరిక పుడుతుండొచ్చు. ఒక 10 బ్యాచ్లకు చూపెడితే ఒకరో ఇద్దరు కన్నా రాదా అని మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు. మనం పిల్లల కోసం ఇది ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇటువంటివి. తర్వాత ఇది సాటర్న్ గురించి. దీని యొక్క సోలార్ ఏమంటారు న్యాచురల్ శాటిలైట్స్ గురించి కూడా నేను తర్వాత వివరిస్తాను. ఇప్పుడు 7th వన్ యురేనస్. సార్ ఒక మాట సార్. సార్ చెప్పండి. ఇది పేర్లన్నీ ఇంగ్లీష్లో వస్తున్నాయి సార్, తెలుగులో వస్తున్నాయి అని అడుగుతున్నాను. లేదు సార్, తెలుగులో రావు సార్, ఇది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే సార్. తర్వాత యురేనస్ చూడండి, ఇది తిరగడం ఎలా తిరుగుతుంది అంటే కింది నుంచి పైకి, ఐ మీన్ ఇలా నార్త్ నుంచి సౌత్కి తిరుగుతూ ఉంటుంది. ఇది మీకు దీన్ని చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి కొద్దిగా గమనించండి, ఇలా పైకి తిరుగుతూ ఉంటుందండి, కింది నుంచి పైకి తిరుగుతూ ఉంటుంది.
అంటే దీనివల్ల మనం పిల్లలతోటి ఏం అవగాహన చేయించవచ్చు అంటే గ్రహాలన్నీ ఒకటి తిరిగా తిరగవు, ఒకటి కిందికి ఒకటి పైకి ఎలా తిరుగుతూ ఉంటాయి, ఒకటి ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతుంది, మిగతా అన్ని వెస్ట్ నుంచి ఈస్ట్కు చాలా తిరుగుతాయి, కానీ ఈస్ట్ నుంచి వెస్ట్కు మనకు వీనస్ తిరుగుతుంది, అలాగే నార్త్ నుంచి సౌత్కు సౌత్ నుంచి నార్త్కు యురేనస్ తిరుగుతుంది అని చెప్పి ఇది మనం పిల్లలతోటి అవగాహన చేయించవచ్చు. ఇప్పుడు నెప్ట్యూన్, ఈ నెప్ట్యూన్ చూడండి, ఇది కూడా మామూలుగానే తిరుగుతుంది వెస్ట్ నుంచి ఈస్ట్కు. ఇగో ఇది దాని యొక్క శాటిలైట్స్, ఈ విధంగా మనకు తిరగడం అనేది కనిపిస్తుంది. ఆపాలంటే స్పేస్ నొక్కండి, మళ్ళీ ఈ విధంగా స్పీడ్ తగ్గాలంటే ఈ కే నొక్కాలి, స్పీడ్ పెరగాలి అంటే ఏల్ నొక్కాలి. ఈ విధంగా మనము చూసుకోవచ్చు. అలాగే మరి మీకు తెలుసు మనకు ఇప్పుడు 8 గ్రహాలను కన్సిడర్ చేస్తుండ్రు, కానీ ఇంకోటి 9 గ్రహం ఉండే తీసేశారు దాన్ని ప్లూటో. మరి ఆ ప్లూటోని ఎందుకు తీసేశారు అంటే మనము రకరకాల కారణాలు చెప్తాము, కానీ ఒక్కసారి దాన్ని చూద్దాము, అది ఎంత చిత్ర విచిత్రంగా చిత్రమైన విన్యాసాలు చేస్తుంటుంది అనేది మనకు ఇప్పుడు లైవ్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏది ఎక్కడైతే ఉందో అక్కడనే ఉండి తిరుగుతూ ఉంది, అంటే తన కక్ష తన అక్షం పైన అది తిరుగుతూ ఉంది. మరి ఇప్పుడు 9 గ్రహాన్ని చూస్తే అది ఎన్ని రకరకాలుగా వింత విచిత్రమైన విన్యాసాలు చేస్తో చూద్దాం. ఇప్పుడు 9 నొక్కుతున్నాను, ఇప్పుడు మనము ప్లూటో దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనకు కొద్దిగా దూరం ఉంది కాబట్టి నేను దీన్ని జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకేం అనిపిస్తలేదు, కొద్దిగా ఫాస్ట్ చేస్తాను అప్పుడు తెలుస్తుంది దీని అవతారం. ఇక చూడండి ఇలా అంటే రకరకాలుగా తిరుగుతుంది అన్నట్టు. ఇది దాని యొక్క కక్ష పైన కాకుండా ఇంకా కొద్దిగా జూమ్ అవుట్ చేస్తాను. అయ్యో ఇలా తిరుగుతూ ఉంటుంది ఇది. అందుకని చెప్పి దీన్ని శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే, అంటే మన స్కూల్కి విద్యార్థి రావాలంటే కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏమని, అతను స్కూల్ డ్రెస్ వేసుకొని రావాలి, హోంవర్క్స్ చేసుకొని రావాలి, డైలీ స్కూల్కు రావాలి, ఒక అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. కానీ ఇది మాత్రం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా ఈ చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఈ యొక్క భూ గ్రహాల జాబితాల నుంచి తీసివేయడం జరిగింది. ఇది ఒక్కోసారి ఇతరుల కక్షలోకి వెళ్ళడము కూడా జరుగుతూ ఉంటుంది, కాబట్టి దీనికి ఆ క్వాలిటీస్ లేవని చెప్పి తీసివేయడం అనేది జరిగింది. మరి కేవలం ఇంతేనా, ఈ యొక్క సెలెస్టియా వల్ల కేవలం ఈ గ్రహాలని చూపెడతామా, ఇంకేమైనా కూడా చూపించవచ్చా? ఇంకా చాలా చూపించవచ్చు. ఇక్కడ చూడండి ఫైల్ అని ఉంది, ఫైల్ నుంచి పెడితే మనము దీన్ని ఫోటో తీసుకోవచ్చు, దీన్ని వీడియో కూడా తీసుకోవచ్చు. F10 నొక్కితే ఫోటో వస్తుంది, మరి వీడియో కావాలంటే షిఫ్ట్ పట్టుకొని F10 నొక్కాలి. తర్వాత నావిగేషన్, ఇగో H నొక్కితే మనకు సూర్యుని దగ్గరికి, అంటే సూర్యుని దగ్గరికి వెళ్తుంది. మరి అలాగే ఇక్కడ చూడండి సెంటర్ సెలెక్షన్, C అంటే చెప్పాము, ఇది G అంటే చెప్పడం జరిగింది, F అంటే సెలెక్షన్ ఫాలో అవుతుంది, ఆర్బిట్ సింక్ అవుతుంది ఇది. మరి తర్వాత ఇక్కడ చూడండి ముఖ్యమైనది మనకు కావాల్సింది ఏంటంటే సోలార్ సిస్టమ్ బ్రౌజర్, ఇది ఈ విధంగా వస్తుంది సార్. ఇక్కడ చూడండి మనకు మెర్క్యూరీకి ఎటువంటి న్యాచురల్ శాటిలైట్స్ లేవు, వీనస్కు లేవు, కానీ అర్త్కు ఉంది కదా. ఈ అర్త్ కావాలంటే మనం కీబోర్డ్ ద్వారా వెళ్ళలేము, మనము మూన్ ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న ద్వారానే వెళ్ళగలుగుతాం దీని ద్వారా. ఇప్పుడు గో టు అన్నాను, ఇప్పుడు నాకు మూన్ కనిపిస్తే చూడండి, ఇగో ఇది మూన్. మరి దీని యొక్క కదలికలు చూడాలంటే ఇక్కడ ఓకే అనాలి. ఈ బ్రౌజర్ ఉన్నప్పుడు మన కీబోర్డ్ పనిచేయదు కాబట్టి నేను దీన్ని ఓకే అంటున్నాను. ఇగో మరి దీన్ని కలవడం ఎలా అంటే, ఇగో చూడండి ఇది సేమ్ కదలకుండా ఉంది, అంటే దీన్ని సెంటర్ చేసుకున్నాము, మొత్తం విశ్వం తిరుగుతుంది, అంటే దీన్ని కేంద్రంగా చేసుకున్నాం కాబట్టి విశ్వం తిరుగుతూ ఉంది. మరి ఇగో ఇక్కడ చూడండి సూర్యుడు
దాని చుట్టూ తిరుగుతుండే కాబట్టి దాని మీద ఏ విధంగా ఎండ వస్తుంది అనేది కనిపిస్తుంది. అంటే డేట్ కూడా మనము చూడవచ్చు. ఇక ఇక్కడ నుంచి వస్తాడు చూడండి సూర్యుడు. ఇగో ఇక్కడ మనకు చీకటి అవుతుంది కదా. ఇగో సూర్యుడు ఇక్కడ ఉంది కాబట్టి దీని మీద పడుతుంది. ఇక్కడ మాత్రం చీకటి ఉంది. అంటే సూర్యుడు ఉన్న దిక్కు మనకు వెలుతురు ఉంటుంది, లేని సైడ్ ఇట్లా చీకటిగా ఉంటుంది అని చెప్పి పిల్లలతోటి ఇలా లైవ్లీగా చూపించవచ్చు. నెక్స్ట్ మరి నావిగేషన్లో, సోలార్ సిస్టంలో, ఎర్త్తో పాటు ఇంకేమున్నాయంటే హబుల్ టెలిస్కోప్ అని చెప్పి చెప్తాం. నాసా వాళ్ళు ప్రయోగించినటువంటిది హబుల్ టెలిస్కోప్. ఈ హబుల్ టెలిస్కోప్ గురించి మనము చూపించామంటే ఇగో ఇది ఉంది. కానీ ఈ స్పీడ్లో మనం కొద్దిగా అర్థం కాదు కాబట్టి దీన్ని ఇలా స్పీడ్ తగ్గిద్దాం. స్పీడ్ తగ్గించి దీన్ని జూమ్ ఇన్ చేద్దాం. ఇగో ఇది టెలిస్కోప్. మనకు ఈ టెలిస్కోప్ దాని యొక్క ఇది కనిపిస్తూ ఉంది. ఇది నాసా వాళ్ళు ప్రయోగం చేసింది. దీని మీద మనం పిల్లలతోటి మాట్లాడించవచ్చు. ఇంకో ఇది డే నైట్లో ఏ విధంగా కనిపిస్తూ ఉంది అనేది చూసి మనం ఇది చేయవచ్చు. మరి అలాగే ఇది హబుల్ టెలిస్కోప్ అని చెప్పి మనం తెలుసుకున్నాము. ఇది భూమిపై ఉన్నటువంటి చిన్న చిన్న మైన్యూట్ మార్పులు, అంటే నిన్న ఒక గుంత లేకుండా ఈరోజు ఒక గుంత పెట్టడం జరిగింది, ఆ గుంతను కూడా ఇది గుర్తుపడుతుంది. మీకు ద పరమాణు అని చెప్పి ఒక మూవీ ఉంది సార్, జాన్ అబ్రహం, అతను ఈ ఆ సినిమాలో దీన్ని అంటే టెలిస్కోప్ ఉపగ్రహాలను కూడా చూపిస్తారు. అంటే ఏ విధంగా మన వాళ్ళు ఈ యొక్క టెలిస్కోప్స్ను బట్టి ఇది లేనప్పుడు వాళ్ళు ఆ పోక్రాన్ అనుపరీక్షలు జరపడానికి చేశారు అనేది ఆ పరమాణు అనే మూవీలో చూపించడం జరిగింది. తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంది, అర్త్తో పాటుగా ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఉంటుంది. ఇగో అది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇగో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది మనకు దీని యొక్క వర్క్ కనిపిస్తూ ఉంటుంది. ఇగో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకేనా సార్? ఇది మరి దీంతో పాటుగా ఇంకా మనకు కావాల్సింది ఏంది అంటే, ఇప్పుడు ఉపగ్రహాలు అంటే మనకు మూన్ ఉంది. మూన్ ఎలా ఉంది? రౌండ్గానే ఉంది. మరి ఇప్పటిదాకా మైమస్ అని చూసాం స్టార్టింగ్లో, అది కూడా రౌండ్గానే ఉంది. అంటే అన్నీ కూడా అంతరిక్షంలో ఉన్నాయన్నీ కూడా రౌండ్గానే ఉంటాయా, ఇంకా వేరే షేప్లో ఉండవా అనే డౌట్ కోసం ఇగో దీన్ని చూపెట్టచ్చు. మార్స్ యొక్క రెండు నేచురల్ శాటిలైట్స్ ఫోబోస్ అండ్ డైమోస్, ఇది చూడండి దాని అవతారం ఎలా ఉందో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మార్స్ ఇగో ఇది చూస్తే మనకు ఈ యొక్క మన కిచెన్లో ఉన్న పొటాటో మాదిరిగా ఉంటుంది, ఆలుగడ్డ అంటాం కదా, ఆలుగడ్డ మాదిరిగా ఉంటుంది. ఇగో చూడండి ఇది మార్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క ఆకారం చూడండి, మనకు ఖచ్చితంగా చెప్పాలంటే బయట కనిపించే ఒక మట్టిగడ్డ ఆకారంలో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఉంటుంది కదా మార్స్ యొక్క డైమోస్, ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది చూడండి. ఇగో ఇగో ఈ విధంగా ఉంటుంది. ఇది దాని యొక్క రొటేషన్ అది మనం చూడవచ్చు. తర్వాత మరి జూపిటర్, జూపిటర్కు ఉన్నటువంటివి ఎన్నో రకాలైనటువంటి చాలా నేచురల్ శాటిలైట్స్ ఉంటాయి కదా, వాటిని చూస్తే ఇగో మీకు టైం ఉన్నప్పుడు వాటి గురించి మీరు మన అంటే ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ లేకపోతే స్కూల్లో ఉన్న వాళ్ళకి కానీ చూపెడితే, ఇగో ఒకటి గనిమేడ అంటారు, ఇది ఒక జూపిటర్కు ఉన్నటువంటి అతిపెద్ద ఉపగ్రహం ఇది గనిమేడ. ఇంకో ఇది
ఇది మళ్ళా భూమి కంటే కూడా కొద్దిగా పెద్దగానే ఉంటుంది, దీని సైజ్ భూమి కంటే కూడా పెద్దగా ఉంటుంది గరిమేడా అని చెప్పి. తర్వాత ఇది జూపిటర్కు ఉన్నటువంటి ఉపగ్రహాలు ఒక్కొక్క దాని గురించి అయితే ఇప్పుడు చూపించలేము. తర్వాత సాటర్న్, సాటర్న్కు ఉండేది ఇక పండోరా అని చెప్పి ఉంటుంది ఒకటి, పండోరా. ఇగో సాటర్న్కు ఉండేటువంటి పండోరా ఉపగ్రహం ఈ విధంగా ఉంది. పండోరా అంటే అవతార సినిమాలో వాళ్ళందరూ కూడా పండోరా గ్రహం పైనే ఉంటారని చెప్పి కనిపిస్తుంది మనకి. తర్వాత ఇది ఒకటి టెతిస్. టెతిస్ అంటే మనకు అందరు గుర్తుకొచ్చేది ఏంది, జీవ మహాయుగంలో, మాధ్యమిక జీవ మహాయుగంలో ఒక టెతిస్ అనేది ఒక లోతు తక్కువ పొడవైన సముద్రము అని చెప్పి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. తర్వాత ఇక టైటాన్, ఈ టైటాన్ అనేది కూడా ఒక ఉపగ్రహం. ఇగో ఈ విధంగా ఉంది. తర్వాత మైమస్, ఇంతకు స్టార్టింగ్లో చూపించినాం కదా మైమస్ అని చెప్పి, ఇగో ఇది దీనికి ఉంటుంది మన సాటర్న్కు ఉండేటువంటి ఉపగ్రహం. ఇవన్నీ కూడా చూడొచ్చు. మరి ఇవే కాక ఇంకేమైనా ఈ యొక్క సెలెస్టియా ద్వారా చూడవచ్చా? ఇగో సార్ స్టార్ బ్రౌజర్, స్టార్ బ్రౌజర్ అని చెప్పి దీన్ని చూసుకోవడం వల్ల మనకు ఏమో కనిపిస్తూ ఉందంటే, అంటే సూర్యుడు అనేది ఒక నక్షత్రం మాత్రమే, ఇటువంటి అనేక నక్షత్రాలు ఉన్నాయి. ఇగో సైరస్ ఏ అని చెప్పి చూపిస్తున్నాను మీకు, ఇది సైరస్ ఏ అనేది ఒక నక్షత్రం, అంటే ఇది సూర్యుడు లాంటిదే. దీన్ని జూమ్ చేస్తాను చూడండి, సైరస్ అంటే దీనివల్ల సూర్యుడు అనేవాడు ఒక్కడే కాదు, సూర్యుని చుట్టూ ఇంకా అనేకమైనవి ఉన్నాయని చెప్పి మనము పిల్లలతోటి అర్థం చేయించడానికి మనకు వీలవుతుంది. ఇగో సైరస్ బి, ఇగో సైరస్ బి. తర్వాత ఇక రకరకాలుగా ఉన్నాయి సార్, మీ మీ ఓపిక, పిల్లల ఓపిక, ఎన్ని కావాలంటే అన్ని. మీరు జస్ట్ ఇంట్లో ఉన్న పిల్లలకు ఇది నేర్పించి ఉండి వాళ్ళు ఎంతగా ఎంజాయ్ చేస్తారో మనకు తెలిసిపోతుంది. తర్వాత ఇగో ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఈవెందో నేను కూడా చూడలేదు ఇవన్నింటినీ ఒకటేసారి, అప్పుడప్పుడు అవి చూస్తూ ఉంటాం. తర్వాత మరి దీంతో పాటు ఇంకేం చూడవచ్చు మనకు, ఈ గ్రహణాలు అంటారు కదా సార్, ఇగో గ్రహణాలలో మనకు ఏమి, ఏ గ్రహం గ్రహణం అంటే సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది. ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ చూద్దాం. మొన్న 2019లో మనకు కొన్ని గ్రహణాలు వచ్చినాయి. తర్వాత 2021 చూద్దాం ఇంకోటి, 2021 నుంచి 2021 వరకు ఎర్త్ పైన, అంటే మిగతా గ్రహాల పైన కూడా చూపిస్తుంది ఇది, ఎర్త్ పైన ఎన్ని సూర్యగ్రహణాలు వచ్చినాయో లెక్కగడ్డాం. కంప్యూటర్ అంటే లెక్కగడ్డాం. ఇక్కడ నన్ ఉంది, అంటే నన్ను అంటే ఏం లేదన్నట్టు కాదు కదా సార్, అంటే ఇది మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చాలాసేపటి నుంచి ఉన్నాం కాబట్టి ఇక్కడ నన్న అని వస్తుంది. కాబట్టి జస్ట్ దీన్ని క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి ఇలా మళ్ళీ ఓపెన్ చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత దీన్ని చూడండి. ఇగో ఇది ఇప్పుడు నావిగేషన్లోకి వెళ్ళి డేట్స్ సేమ్ ఉన్నాయి, 20 సెప్టెంబర్ 2019 నుంచి 20 సెప్టెంబర్ 2021 వరకు సోలార్ ఎక్లిప్స్ భూమి పైన ఎన్ని ఉన్నాయి. ఇక చూడండి 4 ఉన్నాయి మనకి. మరి రీసెంట్గా మనకు 21 జూన్ వచ్చింది, ఇండియాలో సంపూర్ణ సూర్యగ్రహణంగా చూసాము, అది ఒకసారి చూద్దాం అది ఎలా ఉంది. ఇక జస్ట్ దీనికోసం ఏం చేయాలి, దీని మీద డబుల్ క్లిక్ చేయాలి, బ్లూ కలర్ ఉంది కదా దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది మనకు ఇండియా పైన ఏ విధంగా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ డార్క్ షేడ్ కనిపిస్తూ ఉంది. మరి ఇది మిగతా 14th డిసెంబర్ లోపు ఎక్కడ వస్తుంది అంటే, ఇగో సౌత్ అమెరికాలో వస్తుంది. ఇక్కడ ఈ పెరు ప్రాంతంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుంది కానీ మనకు మాత్రం ఏమీ ఉండదు. అలాగే ఇక్కడ బ్రెజిల్ వాళ్ళకు కూడా అది పెద్ద ఏం ఎఫెక్ట్ కనిపించదు దానిపైన, అంటే వీళ్ళకి పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది, మనకు అసలే ఉండదు, వీళ్ళకి సంపూర్ణ సూర్యగ్రహణం అవుతుంది. తర్వాత మరి ఇక్కడ చూసినట్టుంటే ఈ యొక్క యూరోప్ కంట్రీస్లో వస్తుంది. తర్వాత డిసెంబర్ 2019 ఈ ఇండోనేషియా వాళ్ళకు, ఈ ప్రాంతం వాళ్ళకు వచ్చింది, అప్పుడు మనకు పాక్షిక సూర్యగ్రహణం. ఈ విధంగా మరి లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంటాయి. దీన్ని కంప్యూట్ చేద్దాం సేమ్ ఈ డేట్లలో ఎన్ని వచ్చినాయి. ఇక ఇప్పుడు
ఇప్పుడు చూడండి ఇక్కడ 5 కనిపిస్తూ ఉన్నాయి, 5 డేట్స్ లో వచ్చినాయి. దీన్ని కావాలంటే ఇలా చూడవచ్చు, అంటే మున్ పైన కనిపిస్తూ ఉంటాయి మనకివి, ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని ప్రకారం కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అంటే నావిగేషన్లో ఇది ముఖ్యమైన పార్ట్. దీని తర్వాత ఇది ఫాస్టర్, ఇది స్లోవర్, ఇది ఫ్రీజ్, ఆల్రెడీ చెప్పాము రియల్ టైము, రివర్స్ టైమ్ జే అని చెప్పాము, సెట్ టైమ్, ఇది షో లోకల్ టైం కూడా వస్తుంది. మరి ఏదైనా టైం సెట్ చేసుకుంటే ఆ టైం జోన్లో మనకు కనిపిస్తుంది యూనివర్సల్ టైం, లోకల్ టైం. ఇక లోకల్ టైంలో మనకి ఎంత కనిపిస్తుంది, 6th June 2020 కనిపిస్తుంది. మరి కరెంట్ టైం కూడా మనం దీన్ని చేసుకోవచ్చు, ఇగో 20 September కరెంట్ టైం. దీన్ని ఈ విధంగా కూడా అంటే ఆ టైంలో ఆ డేట్లో ఎక్కడికి వెళ్ళాలంటే ఆ విధంగా మనము దీని ద్వారా చూడవచ్చు. నెక్స్ట్ వ్యూ రెండర్ చూడండి. ఇక్కడ రెండర్లో లొకేషన్స్, ఇప్పుడు లొకేషన్స్ అంటే ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆర్బిట్స్. ఇంకోటి మీకు నేను ఒక్కటి చెప్పలేదు, ఆర్బిట్స్. ఆర్బిట్స్ ఇప్పుడు 3 నొక్కుతున్నాను, జీ నొక్కుతున్నాను, అది మనకు భూమి దగ్గరికి తీసుకెళ్ళింది. ఓ నొక్కితే ఆర్బిట్స్ వస్తాయి సార్. ఇగో ఓ నొక్కితే మనకు ఆర్బిట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీని యొక్క మూమెంట్, ఇగో ఎర్త్ మూమెంట్స్, ఎర్త్ ఆర్బిట్స్, ఓ ఓ ఫర్ ఆర్బిట్. ఒకసారి నొక్కితే వెళ్ళిపోతాయి, ఒకసారి నొక్కితే వస్తాయి. ఇగో ఈ విధంగా ఆర్బిట్స్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి ఉన్నాయి అనేది మనము చూడొచ్చు. మన ఎర్త్ ఆర్బిట్ ఇప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఇగో ఈ మధ్యలోకి నుంచి పోయినట్టు కనిపిస్తుంది కదా, ఇది ఆర్బిట్. మరి ఇవి రకరకాలైనటువంటి ఆప్షన్స్. ఇక ఇవి అయితే మనకు పెద్దగా అవసరం లేదు, కానీ మనము ఏమి లోపలికి వెళ్తున్నా కొద్దీ ఇంకా ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి వ్యూలో ఇంకొకటి మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యూ స్ప్లిట్ హారిజోంటల్. ఇగో హారిజోంటల్ ఇప్పుడు రెండు తెర మనకు అడ్డంగా ఇదైపోయింది. మనము కావాలంటే ఒకదాని జూమ్ ఇన్, అంటే ఏదైతే యాక్టివ్ ఉంటుందో దేని మీద క్లిక్ చేస్తే అది యాక్టివ్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది జరుగుతుంది. ఇక ఒకసారి ఇట్లా చూడండి. మరి ఇప్పుడు దీన్ని నొక్కాను, దీన్ని నొక్కి జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇది మన కంపారిజన్ అని అంటారు కదా, కంపారిజన్లో మనకు ఇది బాగా పనికొస్తుంది, ఒకదాన్ని ఇంకోదాన్ని కంపేర్ చేయడానికి. మళ్ళీ ఇప్పుడు మన కంట్రోల్ డి అన్నామనుకోండి, మళ్ళీ సింగిల్ అయిపోతుంది. మరి ఇది వర్టికల్ అన్నట్టు, ఇగో ఇది ఒకటి వర్టికల్. ఇప్పుడు నేను దీన్ని నొక్కి దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. మరి ఒకటైనా లేదు, ఇంకా చాలా చేసుకోవచ్చు. ఏది యాక్టివ్ ఉంటే అది ఈ విధంగా అవుతుంది. ఇన్ని వచ్చిన తర్వాత నాకు అవసరం లేదు అనుకుంటే కంట్రోల్ డి అంటే మొత్తం పోతాయి. లేదు ఏదైతే అవసరం లేదనుకుందో అది కావాలంటే డెలీట్ నొక్కాలి. కీబోర్డ్లో కూడా డెలీట్ నొక్కితే పోతుంది. ఇగో ఈ విధంగా అన్ని ఒకటేసారి పోవాలంటే కంట్రోల్ డి. ఈ విధంగా దీని యొక్క ఇది చూసుకోవచ్చు. మరి ఈ ఫ్రేమ్స్, టైమ్ జోన్స్ ఇవన్నీ కూడా మనకు ఇప్పుడైతే పెద్దగా అవసరం ఉండదు. దీంట్లో లోపలికి వెళ్ళి కూడా ఒక్కొక్క దాన్ని చూసుకోవచ్చు. ఇక ఈవెన్ మనకు ఇండియా గురించి చూసుకుంటే, ఇండియాని మనం ఇక్కడ తీసుకుంటే మనకు ఇగో ఇలా మనము రకరకాల ఆప్షన్స్ తోటి ఈ యొక్క చిన్న చిన్న ప్లేసెస్ను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ రకంగా మనము కావలసిన టైం అంటే సందర్భానుసారాన్ని బట్టి మనం పిల్లలతోటి దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఇది సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు ద హోస్ట్. సార్ థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు ఈ సెలెస్టియా మీద గానీ ఈ సెటెర్రా మీద గానీ ఏమైనా డౌట్లు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా ఉంటే ఇంకా
మాట్లాడదాం సార్. వేణు సార్ తీసుకోండి అది. రెడీ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సార్, హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ చేస్తాం. దాదాపు అందరు అన్మ్యూటే ఉన్నారు ఇవాళ. లేదు లేదు పోయింది. సార్ నమస్తే. మాట్లాడు సార్. భూపతి రెడ్డి సార్ నమస్తే. ప్రభాకర్ రెడ్డి సార్. ప్రభాకర్ రెడ్డి భూపతి రెడ్డి వచ్చారు సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీరు చూపించిన వీడియోలు చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఐసీటీ క్లాస్ లో కూడా ఇటువంటి యాప్స్ కూడా పరిచయం చేశారు సార్. ఇంతకుముందే చూసిన ఐసీటీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు సార్. అదే మన ఇంతకుముందు ఇచ్చారు కదా సార్ మొన్న. అవును సార్. అవును. అయితే ఓకే సార్, ఇంతకుముందు డౌట్స్ ఏంటంటే కొన్ని ఇందులో పేమెంట్ సైట్స్ ఉన్నాయి అని చెప్పారు కదా, దాని తెరువు పోకూడదా మనం, ఆటో వెళ్ళకూడదా? అంటే మన దగ్గరికి వెళ్తే అనవసరంగా ఇక డబ్బులు ఖర్చు, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంటే తీసుకోవచ్చు సార్. అయితే మనం ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఫ్రీ సైట్స్ ఏనా ఇప్పుడు దాకా చెప్పినవన్నీ? హలో సార్. సార్ ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ కూడా ఫ్రీ సైట్స్ ఏనా? నేను చెప్పినవన్నీ ఫ్రీ సైట్స్ సార్, ఇప్పటిదాకా చెప్పినవన్నీ. ఓకే ఓకే. సరే సార్, ఇంకొక డౌట్ సార్. ఇంకో డౌట్ సార్, ఇప్పటిదాకా మీరు గ్రహాలు ఎట్లా చూడొచ్చు, దాని లైవ్లు ఎలా ఉంటుంది అని చెప్పారు కదా. అయితే ఈ సాటిలైట్ వీడియోస్ మనకు ఉపగ్రహ వీడియోలు లైవ్లీగా చూసే అవకాశం ఉందా? ఇప్పుడు లైవ్ గా సాటిలైట్ పైన ఉంది, ఆ వీడియో లైవ్ గా చూడవచ్చా? అంటే సాటిలైట్ చూడవచ్చు అంటున్నారా? సాటిలైట్ తీసే వీడియో సార్, ఇప్పుడు ఎర్త్ మూమెంట్స్ ను వీడియో తీస్తుంది కదా సార్ సాటిలైట్, ఆ వీడియో ప్రత్యక్ష వీడియో మనం చూడొచ్చా? ప్రత్యక్ష వీడియో అంటే ఇందులో ఉన్న కేవలం ఐఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి, తర్వాత ఈ యొక్క ఇంతకు ముందు చెప్పాం కదా సార్. ఓకే సార్. అన్ని గ్రహాలకు సంబంధించిన వాటి ఉపగ్రహాలు, హబుల్స్, హబుల్ టెలిస్కోప్ మాత్రమే చూడవచ్చు సార్, మిగతా అన్ని కాదు. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు తిరుగుతున్నాయి ఉపగ్రహాలు, ఎన్నో తిరుగుతున్నాయి, ఆ ఉపగ్రహం తీసే వీడియోను లైవ్లీ తీసే అంటే చూసే అవకాశం మనకి ఏమైనా ఉందా అని డౌట్. లేదు సార్. లేదు సార్, అట్లా లేదు సార్. అటువంటి ఏం లేదా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంత ఇంత డౌట్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గౌరారెడ్డి సార్ ఆయన రైజ్ అప్ చేసిండు. గౌరారెడ్డి సార్ మాట్లాడుతున్నారా? లేదు సార్. ఇంకెవరైనా ఉంటే డౌట్స్ అడగవచ్చు సార్, టైం అయిపోతుంది. ఓకే సార్. చిన్న అనౌన్స్మెంట్ సార్, ఒకటి వినబడుతుందా సార్ నేను మాట్లాడేది? ఓకే ఓకే. అయితే మనకు రేపటి నుంచి 21st మన క్లాసులు మన స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డే బై డే మనం పోవాల్సి వస్తుంది. మన డిస్ట్రిక్ట్లో అయితే రేపు నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలని మనకు ఆర్డర్ చేయడం జరిగింది. మరి రేపు మనకు ఇప్పుడు ఎట్లాగో క్లాసులు జరుగుతున్నాయి కదా, ట్రైనింగ్ క్లాసులు, మనకు కొంచెం డిస్టర్బ్ కాకుండా మళ్ళీ ఏంటంటే డే బై డే మనకు రేపు స్కూల్ పోతే ఎల్లుండి మనకు మళ్ళీ ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎల్లుండి మళ్ళీ కంటిన్యూ కావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకు 21 మనకు ఏది స్కూల్కి పోతున్నాం కాబట్టి 22 తర్వాత 23 మళ్ళీ స్కూల్ పోతాం, మళ్ళీ 24 ఉంటుంది. అట్లా మనకు ఇవి సరి సంఖ్యలో డేట్లు ఏవైతే ఉన్నాయో 22, 24, 26, 28, 30 ఆ డేట్లలో మనకు ట్రైనింగ్ క్లాసెస్ అనేటువంటి రన్ అవుతాయి సార్. అది గమనించగలరు. రేపు ఉండదు, రేపు మనం స్కూల్కు వెళ్తాం కాబట్టి రేపు ఉండదు సార్ ట్రైనింగ్. ఎల్లుండి 22 నాడు ప్రసన్న కుమారు గూగుల్ స్లైడ్స్ మీద ట్రైనింగ్ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 24 నాడు అదే ప్రసన్న కుమార్ సారు ఏది మనకు గూగుల్ ఫామ్స్ ఎలా తయారు చేయాలి అంటే అసెస్మెంట్ కోసం మనం పరీక్ష పేపర్ తయారు ఎట్లా చేస్తాం అనేటువంటిది, పిల్లలకు అసెస్మెంట్ ఎట్లా చేయాలనేటువంటిది, ఎట్లా తయారు చేయాలనేటువంటిది గూగుల్ ఫామ్స్ అనేటువంటిది ప్రసన్న కుమార్ చెప్పడం జరుగుతుంది. గూగుల్ స్లైడ్స్ అంటే నథింగ్ బట్
ఏది మనం పీపీటీస్ అంటాం కదా పవర్ ప్రెజెంటేషన్ చేసేటువంటి అట్లాంటిది గూగుల్లో ఎట్లా చేస్తాం ఆ స్లైడ్స్ అనేటువంటి యాప్ని ఉపయోగించి అది చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇది మనకు ఎందుకంటే మనం వీడియో క్లాసులు చేయాలన్నా కానీ ఆన్లైన్లో కానీ రేపు స్కూల్ తెరిచిన తర్వాత ఆఫ్లైన్లో కానీ మన డిజిటల్ క్లాసులు ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి స్లైడ్స్ని ఎట్లా చేసుకోవాలనేటువంటిది ఆ సారు చక్కగా వివరించడం జరుగుతుంది. అది మిస్ కాకుండా ఉండండి. రేపు మాత్రం క్లాస్ ఉండదు సార్, ఎల్లుండి ఉంటుంది సార్. మళ్ళీ సేమ్ టైం 3:30కే మనకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. 5:30 వరకు ఉంటుంది సార్ టైం, అది గమనించగలరని మనవి సార్. ఒకటి సరే సార్, ఇంకా సార్ ఇంకెవరైనా మాట్లాడమానండి. చంద్రమౌళి సార్ వినబడుతుంది సార్. ప్రభాకర్ రెడ్డి సార్కి ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు. ఒకటి లచ్చన్న, మీరు చెప్పింది కరెక్ట్ అయితే నాన్ సక్సెస్ స్కూల్ కు మాత్రమే మీరు అన్నట్టు అవుతుంది. మా సక్సెస్ స్కూల్ ఏం చేసారంటే సరి బేసిక్ సంఖ్య పెట్టి సార్ టైం టేబుల్ ఇచ్చింది మాకు. కొంచెం స్కూల్లో అడ్జస్ట్ చేసుకోండి, హెచ్ఎం చెప్పండి మాకు ట్రైనింగ్ ఉందని చెప్పి సబ్జెక్ట్ ఒక సోషల్ మట్టుకు కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పండి. నాన్ లాంగ్వేజెస్ లో ఆ టైం అడ్జస్ట్ చేయమండి. ఒకసారి ఇంకా వేరే సార్ చేయమండి ఆ టైం. అయితే మా స్కూల్ అట్లా చేయలేదు, సరి బేస్ చేసింది సార్ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ కాకుండా ఉన్న 16 మందిని సరి సంఖ్య వాళ్ళు 1, 3 అట్లా బేసిక్ సంఖ్య 1 రెండు గ్రూప్ మీ స్కూలే కాబట్టి అట్లాంటి లేనే మీ స్కూల్ అడ్జస్ట్ చేసుకోండి. అది ఒకటి అట్లా అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఏం లేదు కానీ అట్లా నువ్వు అనౌన్స్మెంట్ చేస్తే చెప్పండి. ఎందుకంటే ట్రైనింగ్ ట్రైనింగ్ ఉంది కాబట్టి ట్రైనింగ్ దృష్ట్యా కొద్దిగా స్కూల్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ అట్లా ఉంటే ఇప్పుడు కొన్ని స్కూల్ ఉంటాయి ఏది స్టాప్ ఉండదు కొన్ని దగ్గర. అదే ఇప్పుడు సీనన్ ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి నేనున్నా, అయితే రేపు సీనన్న రేపు పోతుండు ఎల్లుండి నేను పోతున్నా గట్లా. అంటే మీరిద్దరు తీసుకోండి రేపు ఇద్దరు అన్న అన్న పూర్ణ అన్న అవకాశం ఇస్తేనేమో మీరు అన్నట్టుగా కామారెడ్డి వేరే వేరే జిల్లాలలో సరిబేసి మన డిఓ గారు స్పష్టంగా ఓ సర్క్యులర్ జారీ చేసిండు కాబట్టి తప్పనిసరిగా ఫాలో కావాలి. తప్ప ఏది లాంగ్వేజెస్ ఆప్షనల్స్ అని చెప్పేసి లేదు డౌట్స్ అడిగే వాళ్ళు ఉన్నారు. చంద్రమౌళి సార్ అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే చిన్న అనౌన్స్మెంట్ లక్ష్మణ్ సార్, చిన్న అనౌన్స్మెంట్ చెప్పండి సార్. గౌరవ సభ్యులు అందరూ కూడా లైన్ లో ఉండి చక్కగా వింటున్నారు కానీ కొన్ని కొన్ని చిన్న సూచనలు పాటిస్తలేరని చెప్పేసి దృష్టికి వస్తా ఉన్నది. ఒకటి, మాట్లాడేటప్పుడు హ్యాండ్ రేజ్ చేసి పర్మిషన్ తీసుకొని మాట్లాడండి. రెండవది, మనం డ్రెస్ కోడ్ తోటో నీట్ గా లేకుంటే వీడియో ఆఫ్ చేసుకోండి. అవును సార్, కొంచెం కరెక్ట్. కొంచెం ఇబ్బందిగా ఉన్నది, వీడియోలు చూస్తున్నాను నేను కూడా. కొంచెం ఆ డ్రెస్సులు లేకుండా కొంచెం బనీల మీద పడుకొని చూడడం అనేటువంటి కూడా మాకు కనబడుతుంది సార్. ఇది బాగుండదు సార్, ఎందుకంటే ఇది మన ఇది అఫీషియల్ కాబట్టి డిఓస్ కానీ ఎస్సీఆర్టీ వాళ్ళు కానీ వాళ్ళు చూస్తుంటారు. జాగ్రత్త, కొంచెం మీరు వీడియో మరి బంద్ చేసుకొని చూస్తే సరిపోతుంది సార్. మరి అది అట్లా అనుకున్నప్పుడు వీడియో ఆఫ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. జగదేవ్పూర్ సార్, సార్ కేసులేదు నేను జగదేవ్పూర్ జగదేవ్పూర్ నుంచి సార్, మోడల్ స్కూల్ జగదేవ్పూర్ నుంచి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ఫర్ అస్ ఆల్సో ఇట్స్ ఏ ప్రాబ్లమ్ ఫర్ అటెండింగ్ ఇన్ అన్ ఆల్టర్నేట్ డే యాజ్ వీ హ్యావ్ లైక్ లాంగ్వేజ్ టీచర్స్ అండ్ నాన్ లాంగ్వేజ్ టీచర్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. So, for attending alternate, like you said, for 22nd and 24th like this, so it will be a problem for us also to attend in a regular way, sir.
మేడం అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ మేడం యువర్ యువర్ ప్రిన్సిపల్ అండ్ ఆల్రెడీ మనకు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు సార్ కానీ మాకు లాంగ్వేజ్ టీచర్స్ లెస్ ఉన్నారు కదా మా దగ్గర నాన్ లాంగ్వేజ్ టీచర్స్ మోర్ ఉంది అందుకే జస్ట్ 1 వీక్ ఇట్ హస్ టు బి అడ్జస్టెడ్ యు హావ్ టు బి అడ్జస్టెడ్ జస్ట్ 1 వీక్ ఓన్లీ మేడం ఓకే సార్ లెట్స్ సీ హౌ ద టైం టేబుల్ విల్ బి అడ్జస్టెడ్ బై అవర్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు ఇట్ విల్ యాక్ట్ సార్ ఆఫ్టర్నూన్ యు విల్ కమ్ ఫ్రమ్ స్కూల్ after you went to school and you go to school and after afternoon you may come okay, to okay okay madam madam help pc no salwal sir sir good evening sir good evening sir sir good evening sir sir chaala baaga cheppar sir meer chaala baagundi sir aithe meer konni keywords cheppar sir indulo manaku h gaani l gaani k gaani sir ఈ ప్లానెట్స్ అన్నప్పుడు వన్ ప్లస్ జి అని ఇంకొకటి చెప్పారు కదా సార్ అవన్నీ ప్లాన్ ఒకే విధంగా సార్ అవి కామన్ కీవర్డ్స్ సార్ అంటే ఒక్కొక్క ఇప్పుడు ఫస్ట్ ది మెర్క్యూరీకి ఉంటుంది సెకండ్ వీనస్ థర్డ్ ది ఆ విధంగా మీరు ఆ నంబర్ నొక్కిన తర్వాత జి నొక్కాలి సార్ ఆ నంబర్ నొక్కిన తర్వాత జి నొక్కితే దానికి వెళ్తుంది సార్ ఆ ప్లానెట్ కి వెళ్తుంది అన్నిటికి కామన్ నంబర్ ప్లస్ వర్డ్ అనే సార్ మధ్యలో ఏమన్నా ఇంకా ఏం లేదు ఏం లేదు సార్ నంబర్ తర్వాత జస్ట్ జి అంతే సార్ చాలా బాగుంది సార్ నంబర్ థాంక్యూ సార్ నంబర్ తర్వాత జి నొక్కండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సిహెచ్ సింటర్ రేబర్తి సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి శ్రీనివాస్ సార్ రేబర్తి సార్ సార్ ఇప్పుడు ఈ సెలెస్టీ అనేది మన ఫోన్ లో కూడా చేయొచ్చు కదా సార్ సిస్టమ్ కాకుండా అవును సార్ ఫోన్ లో కూడా చెప్పాను కదా సార్ స్టార్ వాక్ అని మీ దగ్గర ఐఫోనా లేకపోతే ఆండ్రాయిడ్ ఫోనా సార్ ఆండ్రాయిడ్ ఫోనే సార్ ఇక ఆండ్రాయిడ్ ఫోన్ అయితే స్టార్ వాక్ అని నొక్కండి ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను ఒక్క నిమిషం జస్ట్ మీరు గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్ళి స్టార్ వాక్ అని నొక్కండి సార్ స్టార్ వాక్ అని సెర్చ్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఐఫోన్ వాళ్ళైతే స్టార్ వాక్ లైట్ అని ఇన్స్టాల్ చేసుకోండి ఇట్ విల్ వర్క్ ఆన్ ద ఫోన్ ఆల్సో Oh, okay, okay. Sir, thank you. Sir, small yeah. request, sir. Yeah, tell me, sir. Okay, like, Ramesh, sir, you can also ask. Sir, no, sir. Sir, tell me. Sir, this number is added to the social group, sir. I don't have a link to your name, sir. I don't have a class to miss. Chat. Okay, next to Ramesh, sir, you can also ask. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ రమేష్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఈ రోజు క్లాస్ విన్నట్టే లేదు సార్ అంటే పాజిటివ్ సైడ్ అండ్ నెగటివ్ సైడ్ సార్ అర్థం చేసుకోండి ఒక బిల్లా ప్లానిటోరియం లో గానీ సార్ సార్ వినండి మొత్తం వినండి ఒక బిర్లా ప్లానిటోరియం లో కూర్చొని ఎప్పుడో చిన్నప్పుడు ఆ చూసినటువంటి సీన్ ఒక ఇప్పుడు కళ్ళ ముందు మొత్తం ఆవిష్కృతమైంది సార్ అసలు వండర్ఫుల్ మనకే టీచర్స్ కే ఇంత ఎగ్జైటింగ్ ఉంటే యాక్చువల్లీ మనం ఇది పిల్లల్లో మనం తీసుకెళ్ళగలిగితే అసలు వాళ్ళకు ఎంత అద్భుతంగా ఉంటది అనేది ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా సార్ ఎగ్జాక్ట్లీ సార్ ఎందుకంటే మనం థాంక్ యూ సూపర్ ప్రెజెంటేషన్ సార్ అసలు చాలా కట్టిపడేశారు పిల్లలు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాం సార్ థ్యాంక్ యూ ఎందుకంటే మనం పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంటే సార్ ఇప్పుడు 100 మందికి 100 మంది మారుతారని కాదు ఎట్లీస్ట్ ఒక్కరిద్దరు బ్యాచ్ కి ఒక్కరిద్దరు ఈ ఆస్ట్రానమీ ఏంటి ఇదేంటి ఏనది తెలుసుకున్నారనుకోండి సార్ మనం లైఫ్ లో ఎంతో కొంత సాధించినట్టు ఒక టీచర్ గా మనం ఎంతో కొంత సాధించినట్టే అనేది నా ఉద్దేశం సార్ దానికోసం మనం అందరం ప్రయత్నం చేద్దాం సార్ మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఏం తక్కువ కాదు అనేది మనం నిరూపిద్దాం సార్ ఓకే సార్ థాంక్యూ సార్ నెక్స్ట్ జయదేవ్పూర్ మోడల్ స్కూల్ మినాజుద్దీన్ సార్ అడ్మిట్ చేసుకొని మాట్లాడండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ భయ్య సార్ ఇది సోషల్ అండ్ కల్చరల్ బ్లాక్ స్పాట్ .com ఉంది కదా అది మనం డౌన్లోడ్ చేసి పిల్లలకు షేర్ చేయొచ్చు కదా సార్ వాట్సాప్ లో చేయొచ్చు సార్ చేయొచ్చు సార్ చేయొచ్చు చేయొచ్చు డైరెక్ట్ డౌన్లోడ్ చేసి షేర్ చేయొచ్చు yes sir exactly ఓకే సార్ థాంక్యూ సార్ ఓకే రైట్ సార్ కంక్లూజన్ చేయండి సార్
శ్రీలత మేడం చిన్న కోడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. శ్రీలత మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. విదుమౌళి సార్ మేడం ఉన్నారా? ప్రభాకర్ రెడ్డి గారు చాలా బాగా చెప్పాడు సార్. ఒపీనియన్ ఓకే సార్, బాగుంది, క్లాస్ మంచిగా ఉంది. నిన్న మొన్న ఆయన కొంచెం వినలేదు, ఈ రోజు బాగా విన్నా, మొత్తం ఫుల్ క్లాస్ మొత్తం విన్నా సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఓకే సార్. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మీరు మనం కాల్ చేయొచ్చు సార్, సోషల్ ఫోరంలో ఉంటాం కదా మనం. మీరు ఒక్కసారి ఏదైనా డౌట్ ఉన్నా అక్కడ పోస్ట్ చేసినా కూడా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం సార్. ఓకే, ఇంకేమన్నారా సార్? చెప్పండి సార్. మనకు డిఓ గారు ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనం సరి సంఖ్యలో 22, 24, 26, 28 అని ఇట్లాగా షెడ్యూల్ ఈ రోజు మధ్యాహ్నం మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాము. అవును, ఆయా హెడ్మాస్టర్లు వాళ్ళ అవసరాల రీత్యానో లేదంటే వాళ్ళ స్టాఫ్ దృష్ట్యా చేసుకునే అడ్జస్ట్మెంట్ లో తప్పనిసరిగా సో స్టడీస్ టీచర్స్ ని సరి సంఖ్యలో వదిలిపెట్టాల్సిందే. ఈ డౌట్లు ఇంకెవరికి రావద్దు, అందరు దయచేసి వినండి, మీ హెడ్ మాస్టర్ ఇన్ఫార్మ్ చేయండి. అవసరమైతే డిఓ గారు ఇచ్చినటువంటి మనకు వాట్సాప్ లో ప్రొసీడింగ్ ఉంది, అవన్నీ సర్క్యులర్ ఉంది, దాన్ని కోడ్ చేయండి. 22, 24, 26 ఇట్లాగా మన ప్రోగ్రామ్ అవుతున్న సరి రోజులు ఏది డేట్ రోజుల్లో మనకు మీరు స్కూల్కి వెళ్ళకండి. స్కూల్కి వెళ్ళకండి అంటే నెక్స్ట్ డే బేస్ సంఖ్యలో వెళ్ళండి అందరూ కూడా. ఇద్దరు ఉండని, ముగ్గురు ఉండని, ఎంతమంది అన్న సోషల్ టీచర్స్ ఉండనివ్వండి. మేము ఎస్ఓ రమేష్ గారికి చెప్పినాము, సార్ కూడా మెసేజ్ మళ్ళొకసారి దృష్టి తీసుకొస్తాము, మీకు ఎవరికి ఏ సమస్య ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ టు లక్ష్మారెడ్డి. ఓకే ఓకే సార్. సెక్టరల్ ఆఫీసర్ సార్ ఉన్నారా సార్? సెక్టరల్ ఆఫీసర్ సార్ చూస్తున్నా సార్. లేరు సార్. ఓకే ఓకే, అంటే తనతో ఒక మాట అందరికి ఇట్లా ఆన్లైన్లోనే సార్ లేరు సార్ ఉంటే సార్ చెప్తే వేరే ఉంటుంది. ఓకే, సార్ తో మెసేజ్ పెట్టిస్తాం సార్. సార్ తో మెసేజ్ పెట్టండి సార్. సర్క్యులర్ కూడా వస్తుంది సార్ దానికి, మళ్ళీ షెడ్యూల్ ఒకటి రీషెడ్యూల్ చేసుకోవడం జరుగుతుంది. అది మళ్ళీ గ్రూప్ లో పెడదాము, గ్రూప్ లో పెట్టిన తర్వాత అది అవుతుంది. మనకు మాత్రం ఏది సరి సంఖ్యలో మాత్రం ట్రైనింగ్ క్లాసెస్ అనేటువంటిది ఉంటుందని గమనించండి సార్. ఒకటి సరే సార్. ఓకే, ఈరోజు మరి టి ప్రభాకర్ రెడ్డి, ఏది జడిపిహెచ్ఎస్ బి షాబాద్ రంగారెడ్డి జిల్లా వారు చాలా చక్కగా సెటెర్రా అనేటువంటి యాప్ గురించి చక్కగా వివరించడం జరిగింది. ఈ సెటెర్రా అనేటువంటిది యాప్ చూసినట్టయితే పిల్లలకు మంచిగా చక్క గేమ్స్ లాగానే ఆడుకుంటూ నేర్చుకోవడం అటువంటి జరుగుతుంది. ఈ మ్యాప్స్ మొత్తం మీద మ్యాప్ స్కిల్స్ అంటే ఒక పిల్లలకే కాకుండా మూడో తరగతి నుంచి మొదలుకున్నట్టయితే ఏది సివిల్స్ ప్రిపేర్ అయ్యేంత అయ్యే వరకు వాళ్ళకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా చక్కగా ఉపయోగపడేటువంటి యాప్ ఇవి. ఇది చాలా చక్కగా ఇది ఉపయోగపడేటువంటి యాప్ ఇది. మరి అందరూ పిల్లలకు ఇది చేరవేస్తే బాగుంటుంది సార్. అందరు పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి మొబైల్లో దీన్ని యాప్ డౌన్లోడ్ చేసుకోమనండి. ఇది చక్కగా మనం చెప్పినట్టయితే మనకు ఇప్పటి నుంచే మనకు చిన్న సిక్స్త్ క్లాస్ హై స్కూల్ అయితే సిక్స్త్ క్లాస్ నుంచే మనం మొదలుపెట్టినట్టయితే టెన్త్ క్లాస్కి వచ్చే వరకు ఫుల్ మంచి దాంట్లో అన్ని మ్యాప్లో పూర్తి స్థాయి వరకు నేర్చుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళ కూడా ఏ కంట్రీ అంటే కూడా ఆ కంట్రీ మన ఏది ఇండియాలో చూసినట్టయితే ఏ స్టేట్ అంటే ఆ స్టేట్, ఏ సిటీ అంటే ఆ సిటీని కూడా ఈజీగా గుర్తించడం అటువంటిది జరుగుతుంది. మరి 100% మ్యాప్ స్కిల్స్ సాధించడం అటువంటిది ఈజీగా జరుగుతుంది సార్. గేమ్స్ ద్వారా అటువంటిది తీసుకుంటూ ఇది చేయడం అటువంటి జరుగుతుంది. చాలా చక్కనైనటువంటి యాప్ ఇది సెటెర్రా అనేటువంటిది. సార్ మరి చక్కగా వివరించినందుకు సారు మా తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా సెలెస్టియా అనేటువంటి యాప్ కూడా చూసినట్టయితే మనం చాలా తక్కువగా చూస్తుంటాం. మనం ఏది యూనివర్స్ గురించి ఆ విషయం గురించి దాంట్లో ఏమేమి ఉన్నాయి ఎట్లా అనేది కరెక్ట్గా చూపించాలంటే మనము ఏదో ఒక ఇమేజ్ తీసుకొచ్చి చూపించడం కాకుండా లైవ్గా ఉన్నటువంటి ఈ మన ప్లానెట్స్ అవన్నీ మొత్తం చక్కగా చూపించడం అటువంటి కూడా జరిగింది. ఇది కూడా ఈ యాప్ను కూడా డౌన్లోడ్ అయ్యేటట్టుగా చూద్దాం.
వివరించే ప్రయత్నం చేద్దాం. మనకి ఇంకా దీని పట్ల ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే సార్ యొక్క ఫోన్ నెంబర్ మనకి ఇవ్వడం జరుగుతుంది, గ్రూప్ లో కూడా పెట్టుకుందాం. ఆ సార్కు ఫోన్ చేసి మీరు దాని పట్ల ఇంకేమైనా డౌట్లు ఉంటే ఫోన్ చేసి కూడా అడగండి సార్. మొత్తం మీద పిల్లలకు ఇది చేరవేద్దాం. చక్కటిది మ్యాప్ స్కిల్స్ ఖచ్చితంగా మనం 100% సాధించవచ్చు సార్ దీని ద్వారా. ఇది గమనించండి సార్. సార్కు మరి ఈ సమగ్ర శిక్ష సిద్దిపేట్ మరియు సోషల్ స్టడీస్ అకాడమిక్ ఫోరం సిద్దిపేట మరి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రైనింగ్ నుంచి మాకు ఆయన సార్కు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. మరి ఇంకా సారు ఈ యొక్క యాప్లే కాకుండా మరి ఇంకా ఏది వర్డ్ ఉపయోగించి సార్ మన సోషల్ స్టడీస్ సంబంధించిన మెటీరియల్ ఎట్లా తయారు చేయొచ్చు అనేటువంటి కూడా చాలా చక్కగా చెప్పడం కూడా జరుగుతుంది. ఒకసారి నేను ఆ సార్లో ఒకసారి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా చూడడం అనేటువంటి కూడా జరిగింది. మంచి డిజైన్ చేసుకుంటూ ఎట్లా చేస్తారు అనేటువంటిది వాడుతోటి సోషల్ మీడియా ఎట్లా చేస్తారు అనేటువంటిది కూడా చక్కగా చెప్పడం జరిగింది. సార్కు వీలైతే ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి ఆ వాడుకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎట్లా తయారు చేసుకున్నటువంటిది ఒక క్లాస్ కూడా తీసుకుందాం సార్. మాకు ఒకసారి టైం వస్తే కూడా బాగుంటుందని చెప్పడం అనేటువంటి జరుగుతుంది సార్. ఓకే, మా తరఫు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్, మాకు టైం కేటాయించి ఇంత చక్కగా. ఓకే సార్, రైట్ సార్, నెక్స్ట్ సార్ ఇంకా మనకి ఇప్పుడు ఇంకేం ఎవరు ఉన్నారు, ఇంకేం లేరు కదా సార్ మనకి మాట్లాడేది. ఓకే ఓకే, ఓటాప్ థ్యాంక్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఎవరున్నారు మన చారి సార్ చెప్పండి మీరు. సార్ మరి నేటి మన సమగ్ర శిక్ష సిద్దిపేట సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ట్రైనింగ్కు మరి మనకు గెస్ట్గా గెస్ట్ లెక్చరర్గా వచ్చినటువంటి శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు మరి రంగారెడ్డి జిల్లా నుంచి మాకు ఈ యొక్క ట్రైనింగ్ అందించినందుకు సారు మరి ఇంత డీటెయిల్గా మాకు అసలు పిల్లలకు కూర్చుండబెట్టి క్లాస్ చెప్పినట్టుగా అనిపించింది. అంత బాగా మంచిగా అర్థం చేయించినందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి మన డిఓ గారికి మరి ఇన్ఛార్జ్ డిఓ గారికి ఈ కార్యక్రమానికి మరి నిర్వహించినటువంటి ఎస్ఐఎఫ్ ఫోరం అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు మరియు నిర్వహణ చేసినటువంటి మిగతా అందరూ సోషల్ టీచర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో ముగించడం అయితే తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ సార్. రైట్ సార్, అందరు గమనించండి, 22 మళ్ళీ కలుద్దాం సార్. మళ్ళీ 22 అందరు గమనించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇది ఆఫ్ చేస్తున్నాను సార్. సేమ్ టైం సేమ్ టైం.